ओम श्री गुरुभ्यो नमः हरिः ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणाम् आनश्रृण्वन्नोतिभिः सीद सादनं श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वन्दे गुरु परम्पराम् आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वम् ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणम् मेऽस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः त्रयोधर्मस्कन्धाः यज्ञोऽध्ययनम् दानमिति प्रथमः तप एव द्वितीयः ब्रह्मचारी आचार्य कुलवासी तृतीय कुलवासी तृतीयः अत्यन्तमात्मानम् आचार्य कुले अवसादयन् सर्व एते पुण्यलोका भवन्ति ब्रह्मसंस्थः अमृतत्वमेति అదే మంత్రం మొత్తం విచారం అంతా ఈ మంత్రం మీదే ఉంటుంది. చాలా సరళమైనది. ధర్మం అనేది జీవితంలో ఉండాలి. ధర్మం లేని జీవితము వ్యర్థమవుతుంది. తర్వాత చాలా కష్టాలకి పాలవుతుంది, ఇడుముల పాలవుతుంది. ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటే మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. అది ధర్మం అంటే అది మనస్సులో పుడుతుంది. ధర్మం బుద్ధి నుంచి పుట్టుకొస్తుంది. ధర్మం శరీరము నందు కూడా ప్రకటమవుతుంది యోగ్యమైన కర్మల రూపంగా. ఎప్పుడైతే మనస్సులో ధర్మము గలదో శరీరము నందు అంత మనం చూసుకోక్కర్లేదు, దాని అలా సాగిపోతుంది. ఆరోగ్యం గురించి పెద్ద ఎక్కువ బెంగ దుఃఖము లేకుండా జీవించవచ్చు. మన పూర్వులు అలా జీవించేవారు. డాక్టర్లే ఉండేవారు కాదు, గ్రామం మొత్తం మీద ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఊరికే పేరు డాక్టర్ గారు, ఆయనకి డాక్టర్ గారు అనే పేరు. ఆయన వైద్యం ఏం చదువుకున్నవారు కాదు, ఊరికే ట్రయల్ అండ్ ఎర్రర్ మీద ఏవో మందులు వేస్తూ ఉండేవారు. ఓ మా చిన్నప్పుడు ఓ పంతులు గారు ఒక ఆయన వచ్చేవారు. ఆయన అగ్నితుండ మాత్రలు కొనుక్కునేవారు అందరికీ. ఆయన 5 మాత్రలు 10 మాత్రలు అవే వైద్యాలు. మిరియాల కషాయం, అగ్నితుండ మాత్రలు, తర్వాత ఏదో హోమియోపతి మందులు ఇచ్చి డాక్టర్ గారు ఒక ఆయన. అలా జీవించేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఆరోగ్యం గురించి బెంగ ఉండకుండా జీవించేవారు, ఏ సౌకర్యాలు లేకుండా. ఇప్పుడు మనకు అడుగడుగున్న డాక్టరు ఆసుపత్రి ఉండి కూడా, ఎక్కడ పడితే అక్కడ మందుల షాపులు కావాల్సినవి ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా మనకి వ్యాధుల యొక్క సమస్య ఎక్కువ. ఆ కారణంగా మనం ఒక అభద్రత, ఇన్సెక్యూరిటీతో జీవిస్తూ ఉంటాము. ఈ దోషం ఎక్కడొచ్చిందంటే మనస్సులోని దోషం. మనస్సులో వైరాగ్యము వివేకము కనుక గట్టిగా ఉన్నట్లయితే ఈ శారీరక సమస్యలు కూడా పరిష్కారం అయిపోతూ ఉంటాయి. సరే, ఆ విచారం అల్లటి పెట్టి మనస్సులో ధర్మము ఉండాలి. తర్వాత ఇటువంటి విషయాల్లో పురాణ దృష్టి వేరు, దార్శనిక దృష్టి వేరు. పురాణ దృష్టిలో ధర్మమును ఆవు అంటారు, గోవుతో పోలుస్తారు. గోవు
ఆవు అంటే నిజంగానే ఆవు ఒకటి తీసుకొచ్చి పెట్టేయడం కాదు. అక్కడ గౌరివ గౌహు ధర్మమును గోవుతో పోలుస్తారు. ఆవుకు నాలుగు కాళ్ళు ఉంటాయి కాబట్టి ధర్మానికి కూడా నాలుగు కాళ్ళు. నాలుగు కాళ్ళు అంటే నిజంగానే కాళ్ళు కాదు, పాద ఇవ పాదా అంత మెటఫర్. అయితే ఈ పౌరాణికులు దాన్ని ఎలా తయారు చేసి పెట్టారంటే దాన్ని మెటఫర్ని లిటరల్గా మార్చేసుకుంటారు. ఓ ఆవు ఉంటుందని, ఇప్పుడు చాలా ఆవులు ఉన్నాయి కదా, ఈ ఆవులు కావు, ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఆవు ఒకటి ఉంటుంది. ఆ ఆవు దానికి నాలుగు పాదాలు ఉంటాయి. కృత యుగంలో, త్రేతాయుగంలో మూడు పాదాలే ఉంటాయి. మరి మూడు పాదాలు ఉండడం అంటే ఆవుకి అంటే అది లిటరల్ ఆవు అయి ఉండదు, అది మెటఫారికల్ ఆవే అయి ఉండాలి. సో ఈ ఆవు అని ఆ విధంగా ప్రచారం, ఆ విధంగా పౌరాణికులు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. నాలుగు పాదాలు ఉంటాయి. కానీ ఉపనిషత్తులో ఇది దార్శనిక దృష్టి. ఇక్కడ ధర్మము ఆవు కాదు, చెట్టు. ధర్మము చెట్టు, చెట్టుకు కొమ్మలు ఉంటాయి, స్కంధ కొమ్మలు. కాబట్టి ఇక్కడ ధర్మానికి మూడు కొమ్మలు ఉంటాయి. ధర్మం అనే చెట్టు మాట ఎక్కడా వినపడదు మీకు, కొమ్మ అనే మాటే వినపడుతుంది. కొమ్మ అన్నారు కాబట్టి చెట్టు మనం భావన చేసుకోవాలి. నిజంగా ఓ చెట్టు ఒకటి ఉందని కాదండి, చెట్టు వంటిది చెట్టు. ఓకే, సో లేకపోతే స్తంభములు, చెట్టు అని నేను అన్నాను కొమ్మలని, అంచేతనే చెక్ చేశాను. మోస్ట్ రిగరస్గా చెప్పాలంటే ధర్మం అనే దాన్ని నిలబెట్టి, ధర్మం అనేది ఒక పందిరి, ఒక ఎత్తైనది, ఒక ప్లాట్ఫామ్, దాన్ని నిలబెట్టే స్తంభాలు మూడు, ఆధార స్తంభములు, పిల్లర్స్. చెట్టు కొమ్మలు అన్నాను, పొన్నెండు మాట వరుసగా అన్నాను, మళ్ళీ ఇప్పుడు మార్చేస్తున్నా. దాన్ని ఒక పందిరి నిలబెట్టాలి, దానికి దానికి రాటలు, ఆధార స్తంభములు, తెలుగులో రాట అంటారు. అవి ఎన్ని? మూడు. త్రయోధర్మస్కంధాః ఏమిటవి? యజ్ఞము, అధ్యయనము, దానము. ఈ మూడు కలిపి మొదటిది. యజ్ఞోధ్యయనం దానమితి ప్రథమః. మూడు అదే అదే మూడు, ఆ మూడు అని కాదు, ఆ మూడు కలిపి మొదటిది. తప ఏవ ద్వితీయ. తపస్సు, తపస్సు అంటే మనం మళ్ళీ పురాణ దృష్టి వేరు, ఆ దార్శనిక దృష్టి వేరు. పురాణంలో తపస్సు అంటే తిండి తిప్పలు లేకుండా ఓ మూల ఎక్కడో అడవిలో పడి అలాగ ఉండిపోవడం, ఉండిపోతే అలా ఉండిపోతే ఏమవుతాడు? పోతాడు కదా. కానీ పురాణం తపస్సులో పోడు, అలాగే ఉండిపోతాడు అంతే. చుట్టూ పుట్టలు వచ్చేసినా కూడా అలాగే ఉంటాడు. చీమలు పట్టేసి మొత్తం మాంసం అంతా తినేసినా ఎముకల పోగులాగా అలాగే ఉంటాడు. మరి పురాణంలో తపస్సు అలా ఉంటుంది. దాన్ని అంతా లిటరల్గా తీసుకోకూడదు. తపస్సు అంటే తప ఆలోచనే. ఇప్పుడు మీరందరూ ఇక్కడ సమావేశమయ్యి ఈ గ్రంథాన్ని ఏదో అధ్యయనం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇదే తపస్సు. దీనికోసం ఇక్కడికి సమావేశం అవ్వాలంటే మీరు ప్రయాణం చేసి రావాలి, సిటీలో సమయాన్ని కేటాయించాలి, ఇక్కడ కూర్చుని ఆ గ్రంథమును బుద్ధికి పదును పెట్టి దాన్ని అధ్యయనం చేయాలి. ఇదంతా తపస్సు. కాబట్టి తపస్సు అనేది రెండవ ఆధార స్తంభము. ఇక మూడవది బ్రహ్మచారి ఆచార్య కులవాసి తృతీయ. బ్రహ్మచర్యము చేసుకుంటూ ఉంటాడు, ఆచార్యుని యొక్క గృహంలో ఉంటాడు. కులము అంటే అక్కడ ఉండే సముదాయము, ఆచార్య కులము నందు ఉంటాడు, ఆచార్య కులవాసి. ఇది మూడవది. బ్రహ్మచారి ఉంటాడే వాడు మూడవ వాడు, అంటే ఆ బ్రహ్మచారి నిర్వహిస్తూ ఉండే బ్రహ్మచర్యము మూడవది. ఈ మూడు ఆధార స్తంభములు. మీకు ఆ మాటలను చూస్తే మీకు ఏం తెలిసింది? మూడు ఆశ్రమముల యొక్క ప్రసక్తి ఇదేమి తెలిసిపోవట్లేదు. దీంట్లో ఆ వరస కొంచెం చోటుగా ఉంది తప్ప బ్రహ్మచర్య ఆశ్రమం వచ్చింది. అది మూడో స్థానంలో పెట్టినా అదొక రాట. యజ్ఞ, అధ్యయనం, దానం అన్నది గృహస్థాశ్రమము, తపహ అన్నది వానప్రస్థాశ్రమము. మూడు ఆశ్రమాలు వచ్చాయి. కాబట్టి ధర్మానికి ఈ మూడు ఆధార స్తంభములు. ఈ బ్రహ్మచారిని గురించి ఇంకొంచెం చెప్తున్నారు. బ్రహ్మచారులు రెండు రకాలు.
ఉపకుర్వాణ నైష్ఠిక అని రెండు రకాల బ్రహ్మచారులు. ఉపకుర్వాణ అంటే ఆ పాఠ చదువు అయిపోయే వరకు గురుకులంలో ఉండి మధుకరము ఇలాంటివి చేసుకుని అక్కడ గురువుగారికి శుశ్రూష చేస్తూ చదువు అయిపోయిన వెంటనే గురువుగారు అనుమతి తీసుకుని ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుని గృహస్థవుతాడు. అటువంటి బ్రహ్మచారిని ఉపకుర్వాణ అని అంటారు. ఒక టెక్నికల్ వర్డ్ అది ఉపకుర్వాణ. చదువు అయిపోయిన వెంటనే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమాన్ని నడిపించుకుంటాడు. ఇంకో రకం బ్రహ్మచారి ఉంటాడు, వాడు చదువు అయినా కూడా వెళ్ళడు, అక్కడే ఉండిపోతాడు. ఎందుకని, చదువైనా కూడా బ్రహ్మచర్య దీక్షను విడిచిపెట్టి ఇంటికి వెళ్ళలేదు అంటే అర్థం ఏంటి, ఇంకా వాడికి పెళ్ళి అనేది ఇంట్రెస్ట్ లేదు అని అర్థం, పెళ్లికి వెళ్ళడు. అటువంటి బ్రహ్మచారిని నైష్ఠిక బ్రహ్మచారి అంటారు. ఒకప్పుడు ఈ నైష్ఠిక బ్రహ్మచారులు కాలక్రమంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. ఈ ఉపకుర్వాణుడు ఉన్నాడే, వీడింటికి వెళ్ళి వివాహం చేసుకుని పిల్లలు వాళ్ళతోటి కొంతకాలం గృహస్థాశ్రమ జీవితాన్ని గడిపి గృహస్థిగా ఉన్నప్పుడు యజ్ఞము అంటే ఈశ్వరారాధన చేసి అధ్యయనము చేసి తాను సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని ఇతరులకు దాన ధర్మాలు చేసి ఆ విధంగా గృహస్థాశ్రమాన్ని నిర్వర్తించిన వాడై వాడు కూడా వానప్రస్థానికి వెళ్ళొచ్చు. తపః వానప్రస్థం నుంచి సన్యాసానికి వెళ్ళొచ్చు. వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు. లేదా గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థం మానేసి డైరెక్ట్గా సన్యాసానికి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ మూడు ఆశ్రమాలు కవర్ అయ్యాయి. ఇక నాలుగవది ఇంకో ఈ బ్రహ్మచారి. కాబట్టి ఈ బ్రహ్మచారి ఎటువంటి బ్రహ్మచారి, ఉపకుర్వాణుడు కాదు, నైష్ఠికుడు. ఆ మాట ఎలా తెలిసిందంటే ఆచార్యకులే ఆత్మానం అత్యంతం అవసాదయన్ అని చెప్తున్నారు. ఎటువంటి బ్రహ్మచారి అంటే ఆచార్యుని యొక్క కులమును, కులము అంటే గ్రూప్, ఆచార్యుడు ఉన్న చోట ఇతర ఆచార్యులు ఉంటారు, అందరూ కలిసి ఒక చిన్న సముదాయం కింద జీవిస్తూ ఉంటారు, ఒక చిన్న గ్రూప్, అది యూనివర్సిటీ లాగా. అక్కడ గురుకులము అంటారు, ఆచార్య కులము అన్నా గురుకులము అన్నా ఒకటే. ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సన్యాసులు నడిపే దాన్ని ఆశ్రమము అంటారు, గృహస్థులు నడిపే దానిని గురుకులము అంటారు. జ్ఞానబోధ గృహస్థులు చేస్తారు, సన్యాసులు చేస్తారు. అయితే గృహస్థులు వేదము కర్మలు ఉపాసనలు మొదలైన వాటి యొక్క జ్ఞానాన్ని బోధిస్తారు బ్రహ్మచారులకి. సన్యాసులు సకల ఆశ్రమముల వారికి అంటే బ్రహ్మచారి తప గృహస్థ వానప్రస్థ మూడు రకముల ఆశ్రమముల వారికి ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు. ఇది తేడా, బోధించే దాంట్లో కూడా తేడా ఉంటుంది. ఏమండి, గృహస్థాశ్రమంలో ఉన్న గురువు కర్మ ఉపాసన వీటిని బోధిస్తాడు, సన్యాసిగా ఉన్న గురువు జ్ఞానాన్ని బోధిస్తాడు. గృహస్థాశ్రమంలో ఉండే గురువు యొక్క స్థానానికి గురుకులము అని పేరు. అక్కడ కులం ఉంటుంది, కులం అంటే భార్య పిల్లలు ఉంటారు, కులం అంటే క్యాస్ట్ కాదు. ఓకే, ఈ మధ్యన ఈ కుల శబ్దానికి క్యాస్ట్ అనే అర్థం వచ్చి చాలా అల్లరి కింద ఉంది, అది వేరే సంగతి, ఆ పదాన్ని ఇక్కడ పెట్టుకోకూడదు. ఇకపోతే సన్యాసి ఒక ఆశ్రమం పెట్టుకుని అక్కడ కూర్చుని పాఠమది భిక్ష చేస్తూ పాఠమది చెప్పిన సందర్భంలో దాన్ని ఆశ్రమము అంటారు. ఆ వ్యవస్థలా ఉంది, అన్ని సందర్భాలలోనూ ఆ పదాన్ని అలాగే ప్రయోగిస్తున్నారు అని నేను అంటలేదు. కొంతమంది గురుకుల శబ్దాన్ని సన్యాసులు కూడా వాడుకుంటే వాడుకోవచ్చు, ఆశ్రమ శబ్దాన్ని గృహస్థులు కూడా వాడుకున్నా వాడుకోవచ్చు, వాడుకుంటున్నారు అలాగా. వేద వాంగ్మయంలో ఈ విధమైన భేదం మనకు కనపడుతుంది. అంచేతనే ఆచార్య కులే అనే మాట మీకు కనపడుతుంది, ఆచార్య కుల వాసి అని, ఆచార్య కులే అని. ఓకే, ఆచార్యుడు అంటే గృహస్థుడైన ఆచార్యుడు, అతని దగ్గర ఉండి అత్యంతం ఆత్మానం అవసాదయం అంటే తనకున్న శక్తి యుక్తి అంతా కూడా ఆచార్యుని యొక్క సేవలో గడిపేయటం. చదువు అయిపోయిన ఉంటూ ఏముంటుంది, చదువు అవడం ఉంటూ ఏముంటుంది, పెళ్లి చేసుకోవాలనుకున్న వాడికి ఓ కొంత చదువు అయ్యేప్పటికీ చదువు అయిపోయింది అని అనుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేనివాడు ఆచార్యుడి దగ్గరే పడు ఉండేవాడికి చదువు అవడం ఉంటూ ఏముంటుంది, ఒక టెక్స్ట్ తర్వాత ఇంకో టెక్స్ట్లో చదువుకుంటూ ఉండడమే.
ఏదో టైం వచ్చినప్పుడు సన్యాసం పుచ్చుకోవడం. కాబట్టి ఆ రకంగా సన్యాసం మాట తర్వాత వస్తుంది. ఆ రకంగా గురుకులాన్ని అంటిపెట్టుకుని గురు శుశ్రూష చేసుకుంటూ తన తన జీవయాత్రను, తన ఆయుర్దాయాన్ని గురుకులంలోనే ఖర్చు పెట్టేస్తూ అవసాదయం అంటున్నారు కదా, అలా ఎవడైతే ఉంటాడో అటువంటి నైష్ఠిక బ్రహ్మచారి అది మూడవది. ఓకే, ఉపకుర్వాణుడు కాదు, నైష్ఠిక బ్రహ్మచారి. ఈ మూడు ధర్మము యొక్క ఆధార స్తంభములు అని చెప్పారు. దాన్ని బట్టి మీకేమని తెలిసిందంటే, ధర్మము అంటే ఇది ఆత్మధర్మము కాదు, కర్మ ఉపాసనలకు చెందిన ధర్మము అని స్పష్టమైపోయింది. ఎందుకంటే ఆత్మధర్మము నాలుగవ ఆశ్రమంలో పడుతుంది, సన్యాసాశ్రమంలో పడుతుంది. కాబట్టి ఆయన తన శరీరమును అవసాదయనంటే మిక్కిలి కృషింపజేయును, అంటే శరీరము యొక్క భోగమును గురించి పట్టించుకోకుండా ఏదో తిండి తిప్పలు ఎలా ఉంటే అలా తినేస్తూ ఆచార్యునకు శుశ్రూష చేస్తూ అధ్యయనం చేస్తూ వాడు బతికేస్తాడు, ఆయుర్దాయాన్ని ఖర్చు చేసేసుకుంటాడు. అటువంటి నైష్ఠిక బ్రహ్మచారి ఎవడైతే ఉన్నాడో వాడు మూడవ వాడు. మూడు చెప్పారు, అవసాదయం సర్వే ఏతే, వీళ్ళందరూ, వీళ్ళందరూ అంటే మూడు ఆశ్రమములకు చెందిన వాళ్ళు. అంటే గృహస్థుగా ఉంటూ యజ్ఞము, అధ్యయనము, దానములను చేయువాడు, వానప్రస్థుడై తపస్సు చేయువాడు, నైష్ఠిక బ్రహ్మచారి, వీళ్ళ ముగ్గురు, వీళ్ళందరూ కూడా పుణ్యలోకా భవంతి. పుణ్యలోకా అంటే బహువ్రీహి సమాసం, పుణ్యాహ లోకాహ యేషాంతే, పుణ్యలోకములు గలవారు అవుతారు. అంతేగాని పుణ్యలోకాలు అయిపోతారని కాదు, వీళ్ళు పుణ్యలోకాలు ఎలా అవుతారు, పుణ్యలోకములను పొందేవారు అవుతారు అని ముగ్గురు గురించి చెప్పారు. ఇంకెప్పుడు నాలుగో వాడి గురించి చెప్తున్నారు. ఏమని, బ్రహ్మ సంస్థ, వీడు నాలుగోవాడు సన్యాసి, పరమాత్మ యందు నిష్ఠ కలిగి ఉంటాడు. బ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒక్కటే, దాని యందు నిష్ఠను కలిగి ఉంటాడు. సంస్థ అని ఉంది కదా, వీడు యజ్ఞము, దానము, అధ్యయనము ఇలాంటివి ఏం చేయడు, తర్వాత తపస్సు అంటూ అలాగా కూడా ఏమీ ఉండదు. తపస్సు అంటే ఉపాసనలో వినవు, అవే ఉండవు. ఇంకొక గురువు దగ్గర కూర్చొని చదువుకోవడం ఇంకా అది కూడా ఏమీ ఉండదు. సన్యాసిగా ఉంటూ ఆత్మనిష్ఠుడై ఏకాంతమునందు సైలెంట్గా బతికేస్తూ, భిక్ష చేస్తూ బతికేస్తూ ఉంటాడు. వాణ్ణి బ్రహ్మ సంస్థ అంటారు, అంటే నాలుగో వాడయ్యాడు. ఈ నాలుగో వాడిని పరివ్రాట్ అని అంటారు. ఈ నాలుగవ సన్యాసి అనే మాటకే పరివ్రాట్ అని అంటారు. వీడి మా వీడేమంటే, వీడికి పుణ్యలోకం వస్తుందా రాదా, వీడికి పుణ్యలోకం రాదు, అసలు వీడికి లోకంతో సంబంధం లేదు. వీడు అమృతత్వం ఏంటి, మోక్షమును పొందును. అమృతత్వం అంటే మోక్షమును పొందును. కాబట్టి మీకు పుణ్యలోకానికి వెళ్ళాలనుకుంటే ఈ మూడు మూడింట్లో ఏదో ఒకటి పట్టుకుని కలక్షేపం చేస్తే మీరు పుణ్యలోకాన్ని పొందుతారు. మాకు లోకానికి వెళ్ళిన వాడు మళ్ళీ వాపసు వస్తాడు. అమెరికా విజిటర్ వీసా తీసుకుని వెళితే ఏమవుతుంది, 6 మాసాలు కాకుండా మళ్ళీ వాపసు వస్తారు. వాళ్ళు స్టాంపు వేసి పెడతారు. ఇది స్వర్గలోకం కూడా అలాగే ఉంటుంది, పుణ్యలోకాలు అలాగే ఉంటాయి. వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ వాపసు వస్తారు. వాపసు వచ్చి మనుషులుగానో లేకపోతే పశుపక్ష్యాదులుగానో వాళ్ళ పుణ్య శేషాన్ని బట్టి జన్మిస్తారు. కాబట్టి ఈ ఈ ఈ రొంపి మాకు వద్దు. ఏమిటి రొంపి, పుణ్యం చేసుకోవడం, ఆశ్రమంలో ఉండి, ఏదో ఒక ఆశ్రమం, మొదటి 3 ఆశ్రమాలు ఉన్నాయి కదా, వాటిల్లో చెప్పిన ధర్మాన్ని అనుష్ఠించటం, పుణ్యాన్ని ప్రోగ్రెస్ చేయటం, పుణ్యలోకాలకు వెళ్ళడం, పుణ్యం ఖర్చైన తర్వాత మళ్ళీ వాపస్సు, మళ్ళీ పుణ్యం మొదలెట్టడం, ఈ ఈ తంటాలు మాకొద్దు. మేము వెళ్ళడము వద్దు, రావడము వద్దు, మాకు మోక్షమే కావాలి. అంటే ఈ సంసార ఇది కూడా బంధమేగా, మరి పుణ్యలోకాలకు వెళ్ళడం రావడం ఇది బంధమేగా, ఈ బంధం నుంచి మాకు విముక్తి కావాలి అని అనుకున్న వాళ్ళు బ్రహ్మనిష్ఠులుగా ఉండి, వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళడము రావడము అంటూ ఏమి ఉండదండి, వాళ్ళు ఈ దేహత్యాగం అయిన వెంటనే ఆ పరమాత్మలో విలీనమైపోయి మోక్షమును పొందుతారు. ఇది ఇది మంత్రం, ఇది దీని మీద శంకర భగవత్పాదులు ఒక పెద్ద విచారాన్ని మొదలు పెడతారు. ఇప్పుడు ఈ మాట మీరు వెళ్ళి ఎవరికైనా పౌరాణికులకి చెప్పారనుకోండి, వాళ్ళు ఇష్టపడతారా దాన్ని? ఇష్టపడరు. ఎందుకంటే మోక్షం అనేదాన్ని 4వ ఆశ్రమంలో పడేసరిగా ఉపాసకులకి పెట్టలేదు,
కర్మలకు కర్మలను చేసే వాళ్ళకి పెట్టలేదు, ఆఖరికి బ్రహ్మచారులకు కూడా పెట్టలేదు. మోక్షం అనేది మీరు పెట్టుకున్నారు, మీకోసం అలా రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. మాకేమో పుణ్యలోకాలని అప్పచెప్పారు, మాకు తక్కువ స్థానం ఇచ్చారు, మీరేమో ఉత్తమ స్థానాన్ని పొందుతున్నారు అని వాళ్ళు ఇష్టపడరు. మోక్షం కావాలంటే బ్రహ్మనిష్టయే జ్ఞానమే ఉపాయము అంటే మరి మేము చేస్తున్న తపస్సు ఏమైపోతుంది అని వానప్రస్థుడు ఇబ్బంది పడతాడు. నేనేమో జీవితం అంతా బ్రహ్మచర్యం చేస్తూ నైష్ఠికుడను, నా మాట ఏమిటి అని బ్రహ్మచారి మనస్సు కష్టపెట్టుకుంటాడు. గృహస్థ అయితే మేము యజ్ఞం, అధ్యయనం, దానం ఇన్ని చేస్తున్నాం, మాకేమో ఊరికే పుణ్యలోకానికి వెళ్ళడం రావడమునా, మాకు మోక్షం లేదా అని గృహస్థుడు కూడా కొంత అబ్జెక్షన్ రేస్ చేయడానికి అవకాశం ఉన్నది. వాళ్ళు రేస్ చేస్తారు, వాళ్ళ అబ్జెక్షన్స్ అన్నిటినీ పరిశీలించి, అంటే వాళ్ళ అబ్జెక్షన్ ఏ రూపంగా ఉంటుంది, కర్మ చేస్తే కూడా మోక్షం రావాలి, ఎందుకంటే బ్రహ్మచారి చేసే పని కర్మ, గృహస్థు చేసే పని కర్మ, లేదా ఉపాసన వల్ల కూడా మోక్షం రావాలి, అది వానప్రస్థులు చేసేది తపస్సు అంటే ఉపాసన, వాటికి మోక్షం రాదు, మోక్షం కేవలము జ్ఞానానికే వస్తుందని మీరు చెప్తున్నట్టుగా ఉన్నది, అసలు ఈ పక్షపాత బుద్ధి ఏమిటి మీకు అని కర్మవాదులు, ఉపాసన ప్రధానంగా ఉండేవాళ్ళు, వాళ్ళు అబ్జెక్షన్స్ రేస్ చేస్తారు, పూర్వపక్షాలను పెడతారు, వాటిని అన్నిటికీ సమాధానం చెప్పుకుని ఇది పరిస్థితి, ఈ తేడా ఇలాగే ఉంటుంది, మీకు మోక్షం కావాల్సి వస్తే మటుకు ధర్మస్కంధముల వలన లభించదు, జ్ఞానం వల్ల మాత్రమే లభిస్తుంది. పుణ్యలోకాలు కావాలంటే జ్ఞానం వల్ల లభించదు, ధర్మస్కంధాలని పట్టుకుంటే పుణ్యలోకాలు లభిస్తే. ఏదో ఒకదాన్ని పట్టుకోండి, మీరు బ్రహ్మచర్యాన్ని పట్టుకోవాలంటే ఎక్కడ కుదురుతుంది, మీరు గృహస్థుగా ఉన్నారు కదా, గృహస్థాశ్రమాన్ని పట్టుకోండి, లేకపోతే వానప్రస్థాన్ని పట్టుకోండి, ఏదో ఈ మూడింట్లో ఏది మీకు అనుకూలమో అది పట్టుకుని మీరు పుణ్యలోకాలని పొందుడు కాదు, మాకు మోక్షమే కావాలంటే ఆ మూడింటి వల్ల మోక్షము లభించదు అని చర్చ. మీకు మొత్తం బర్డ్ సైవ్యం అంతా చెప్పేశాను మీకు, ఇప్పుడు దీని మీద విచారం నడుస్తుంది. అయ్యా దయచేయండి, ఇక్కడ కూర్చుందుకు చోటు ఉందమ్మా, అక్కడ చుట్టూ చోటుందా, వారికి అమ్మగారికి చోటుందా, అక్కడ ఉన్నట్లే ఉంటుంది, వీళ్ళు కూడా ఎక్కడో కూర్చోబెట్టండి వారిని, అదే దయచేయండి కూర్చో. ఇది విచారం కాబట్టి ఈ మాత్రం బేసిక్ అండర్స్టాండింగ్, ఇది చాలా ముఖ్యమైన విచారం ఉన్నా కదా చెప్పండి, చాలా ముఖ్యమైన విచారం. అయితే ఈ సెక్షన్ ప్రారంభించిన ప్రయోజనం వేరే ఉన్నది, అది మనకు అవతారిక వల్ల స్పష్టమవుతుంది. ఈ సెక్షన్ అసలు ఎందుకు మొదలుపెట్టారు అనేది అవతారికను బట్టి స్పష్టమవుతుంది. వారి అమ్మగారు ఇప్పుడే వచ్చారు, వారికి కూడా ఒక పుస్తకాన్ని సరఫరా చేయాల్సి వస్తే సరఫరా చేయండి, వెనక్కి అలా పంపించేయండి, వెనక్కి వెళ్ళిపోతుంది అలాగా, ఉంటే సరే ఉంటే సరే. ఉంటే ఉండనివ్వండి, ఎక్స్ట్రా కాపీ తర్వాత ఇచ్చేద్దరు కానీ వాపస్. మీకు ఇచ్చిన కాపీలు మీరు అట్టి పెట్టుకోవచ్చు, మీరు రిటర్న్ ఇవ్వక్కర్లేదు, అవన్నీ ఉచితంగా మనకి సరఫరా చేశారు శ్రీ పైడిరాజు గారు చాలా శ్రద్ధతో. ఆ డీటీపీ అంత మటుకు నేను చేశాను, అంటే నా క్రెడిట్ నేను తీసుకోవాలి కదా, అది సరే. ఆ తాత్పర్యం రాసిన మనగాడిని కూడా నేనే, మీకు ఒక విషయం తెలియడం కోసం చెప్పాను. ఓకే, ఇప్పుడు అవతారిక చూస్తున్నాము, శంకర భగవత్పాదుల యొక్క అవతారిక. ఓంకారస్య ఉపాసన విధ్యర్థం త్రయోధర్మస్కంధాః ఇత్యాది ఆరభ్యతే. ఓంకారము యొక్క ఉపాసనను విధించుట కొరకు త్రయోధర్మస్కంధాః అనే ఖండ, దాన్ని ఖండ అంటారు, ఆ సెక్షన్ ఆరంభమగుచున్నది. అంటే చిత్రం ఏంటంటే, ఓంకారాన్ని ఇక్కడ ఓంకారం మాట లేదంటారేమో, లేకపోవడమేమి, బ్రహ్మ సంస్థ ఉంది కదా, బ్రహ్మశబ్దానికి ఓంకారము అని అర్థం. ఆ ఓంకారాన్ని సన్యాసులు ఓంకారాన్ని మాత్రమే ధ్యానం చేస్తారు, మంత్రాలని తంత్రాలని, తంత్రము ఉండదు మంత్రము ఉండదు, కేవలము ఓంకారమే ఉంటుంది. ఆ ఓంకారం అనే ధ్వనిని పెట్టుకుని ఆ ధ్వనిని ఏం చేస్తారు, ధ్వని వాగింద్రియం నుంచి వస్తుంది,
దానిని శ్వాసతో కలిపి శ్వాసతో మిలాయించి అంటే గాలి నిండా పీల్చుకుని విడిచిపెట్టేటువంటి గాలితో పాటుగా ఓంకారాన్ని భావన చేయాలి. పైకి చెప్పచ్చు, భావన చేయవచ్చు, అంటే మౌతు మీరు వాగ్రూపంగా చెప్పవచ్చు లేదా మనస్సులో కూడా భావనగా పెట్టుకోవచ్చు. తర్వాత అంటే మనస్సును కూడా దానికి జోడించి తద్వారా ఈ నేను నాది అనేటువంటి పరిచ్ఛేద భావమునకు అతీతంగా ఆ నిశ్శబ్దంలో నిలిచి ఉంటారు. దాన్ని బ్రహ్మ సంస్థ అంటారు అటువంటి వాడిని. కాబట్టి ఓంకారము మిమ్మల్ని బ్రహ్మ వైపు బ్రహ్మలోకి తీసుకువెళ్ళేటువంటి ట్రాన్స్పోర్ట్. ఒక విమానం ఉండాలా అక్కర్లేదా? ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలంటే విమానం కావాలి, స్వర్గం వెళ్ళాలంటే విమానం కావాలి, వైకుంఠం వెళ్ళాలంటే విమానం కావాలి. మరి బ్రహ్మలో మెర్జ్ అవ్వాలంటే కూడా ఒక విమానం కావాలి. ఆ విమానం పేరే ఓంకారము. కాబట్టి మీరు ఓంకారాన్ని ఉపాసన చేస్తే సన్యాసులు అవుతారు, మిగతా ఆయా విషయాలను ఉపాసన చేస్తే వాళ్ళు బ్రహ్మచారి, గృహస్థ, పానప్రస్థ, మిగతా ఆశ్రమాల వాళ్ళు అవుతారు. కాబట్టి ఓంకారం ఉపాసనని విధించటం కోసం ఈ చర్చ మొదలు పెడుతున్నారు. ఓకే, చాలా చిత్రమైన విషయం, కానీ అది అలా అనిపించదు. దాని ఆ శ్లోకం మంత్రం చూస్తే ఏమనిపిస్తుంది, నాలుగు ఆశ్రమాల గురించి చర్చించడం కోసం మొదలు పెడుతున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఓంకారమును అంతిమంగా ఓంకారమును విధించటం కోసమే ఈ ఈ చర్చ మొదలవుతోంది. సరే, తర్వాత మళ్ళీ ఇంకో శంక, ఓంకారం మాకు మీరు కొత్తగా చెప్పేది ఏమిటి? గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్సువః అని ఓం ఉండనే ఉంది. కొంతమంది పంచాక్షర మంత్రాన్ని జపిస్తారు, ఓం నమః శివాయ. ఓం పక్కన పెడితే ఐదు అక్షరాలు, మరి ఓం ఉండనే ఉంది, మేము చేస్తూనే ఉన్నాం. కొంతమంది వైష్ణవులైతే ఓం నమో నారాయణాయ, వైష్ణవులైతే అనక్కర్లేదు, అందరూ అష్టాక్షర మంత్రాన్ని జపిస్తారు. కొంతమంది ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రాన్ని జపిస్తారు. కొంతమంది ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని త్రయోదశాక్షర మంత్రాన్ని జపిస్తారు. కొంతమంది ఓం జయ హనుమాన జ్ఞానగుణసాగర అని హనుమాన్ చాలీసాని ఓంకారంతో పెట్టి జపిస్తారు. కాబట్టి ఓంకారం మీరు కొత్తగా విధించేది ఏమిటండి? మా దగ్గర ఉండనే ఉంది ఓంకారము. అంటే అలా కాదండి, మీ దగ్గర ఉన్న ఓంకారానికి ఈ ఓంకారానికి తేడా ఉంది. ఏమిటా తేడా? నైవం మంతవ్యం సామావయవభూతస్యైవ ఉద్గీతాదిలక్షణస్య ఓంకారస్య ఉపాసనాత్ ఫలం ప్రాప్యతే ఇతి. మీరు ఇలా అనుకోవద్దు. ఎలా అనుకోవడం అంటే ఓంకారంతో విడిగా ఏం ఉండదండి, అది పంచాక్షరంతో కలిపి ఓం ఉంటుంది, లేదా గాయత్రితో కలిపి ఉంటుంది, లేకపోతే అష్టాక్షర మహామంత్రంతో కలిపి ఉంటుంది. అలా దేంతో ఒక దాంతో కలిపి ఉంటుంది, కానీ ఓం ఒక్కటి విడిగా ఉండదు అని మీరు అనుకోవద్దు. విడిగా కూడా ఉంటుంది, దానంతటది కూడా ఉంటుంది. ఇది సామవేదమునకు చెందిన ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో ప్రథమాధ్యాయం నేను మీకు పాఠం చెప్పాను, అది ఓంకార ఉపాసన అది. కానీ ఆ ఓంకార ఉపాసన ఎటువంటి ఓంకార ఉపాసన అంటే స్వతంత్రమైన ఓంకార ఉపాసన కాదది. అక్కడ ఉద్గీతము అనే ఒక సామను చెప్తారు. ఎప్పుడైనా సామవేదం విన్నారా మీరు? వింటూ ఉంటారు. ఎప్పుడైనా పెళ్ళిళ్ళలో ఒక చిన్న ముక్క సామవేదం చెప్పేవాళ్ళు ఎవరో ఒక ఆయన ఉండి చెప్తారు. తైత్రీయోపనిషత్తులో కూడా హావు 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 అని ఉంది, అది సామయే. నేను చిన్న సామ చెప్పాను మీ ముందు. ఈ సామ చెప్పేవాళ్ళు కొంచెం బిగ్గరగా చెప్తారు. నేను కంఠం నొప్పితోటి ఇది మెల్లగా చెప్పాను తప్ప వేద పండితులు సామ చెప్పేవాళ్ళు బిగ్గరగా చెప్తారు. మీరు ఎప్పుడైనా వింటే తెలుస్తుంది, ఆ బిగ్గరగా చెప్తారు. అది వాళ్ళు చెప్తుంటే ఏదో మంత్రం చెప్తున్నట్టు కాకుండా పాట పాడుతున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఉదు బిగ్గరగా చెప్తారు, అది గీతి పాట పాడుతున్నారా అన్నట్టుగా ఉంటుంది. ఆ లక్షణాలను బట్టి దానికి ఉద్గీతము అని పేరు. ఉద్గీతము, ఆ ఉద్గీతం అనే సామ, అది సామకి పేరు. ఇది సామవేదం కదండి.
ఉద్గీతమనే సామలో ఓంకారము అవయవము. అవయవము అంటే స్మాల్ పార్ట్. ఇప్పుడు ఓం నమ శివాయలో ఓంకారం ఏమిటి? అవయవము. స్వతంత్రమైన మంత్రం కాదు అది, మొత్తం మంత్రానికి ఒక అవయవము. అలాగే ఉద్గీత సామలో ఓంకారము ఒక అవయవము. కాబట్టి ఉద్గీతము ఇత్యాది సామలన్నింటిలో అవయవ రూపముగా ఉండే ఓంకారమును ఉపాసిస్తే మటుకే మీకు ఫలము, మోక్ష ఫలము లభిస్తుంది. ఓం ఒక్కటి విడిగా ఏమీ ఉండదు అని మీరు అనుకోవద్దండోయ్. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఆ వాక్యం, సామ అవయవమైన అవమైన ఉద్గీతము మొదలైన లక్షణము గల ఓంకారము యొక్క ఉపాసన వలన ఫలము అనగా మోక్షము పొందబడును అని మీరు తలంచవద్దు. ఇది నైవ మంత్రము. అలాగా అంటే ఏమిటనమాట, ఇంకొక దానికి అవయవమై అది ఇచ్చి ఫలాన్ని ఏదో అది ఇస్తుంది, పుణ్యాన్ని దాన్ని ఇస్తుంది స్వతంత్రంగా కూడా, ఇంకా దేనికి అవయవం కాకుండా అదే అవయవము అదే అవయవి. అలాంటి స్వతంత్రమైన ఓంకారము కూడా మహాఫలాన్ని ఇస్తుంది, మోక్షఫలాన్ని ఇస్తుంది అని చెప్పడం కోసము ఈ విచారము ఆరంభమవుతోంది. కాబట్టి ఇప్పుడు ఓం నమ శివాయ జపం చేసేవాడు ఉంటాడు, మేము శివభక్తులం, మేము ఓం నమ శివాయ జపం చేస్తున్నాము, మాకింక పొందవలసినది ఏది లేదు అని వాళ్ళు అనుకుంటారు. అలా మీరు అనుకోవద్దండి. కేవలము ఓంకారమును జపం చేస్తూ ధ్యాననిష్టలో ఉండే ఆశ్రమము, తురీయాశ్రమము, నాలుగవ ఆశ్రమము గలదు. మీరు వానప్రస్థం మాట మాట్లాడుతున్నారు, దానిపైన ఇంకొకటి గలదు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే దాని మీద వాళ్ళే ఉంటారంటే, ఏముందండి ఆ పై ఆశ్రమంలో మీరు చెప్పే మంత్రం ఏంటో చెప్పండి. ఓం, మీ మంత్రం కంటే మా మంత్రం గొప్పది, ఎందుకంటే మా మంత్రంలో ఓం నమ శివాయ ఉంటుంది. మీరు ఉత్తి ఉత్తి ఓమే కదా. తర్వాత ఈ ఉపాసకులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా మంత్రాలని మోడిఫై చేసుకుంటూ పోతారు. 15 అక్షరాలు ఉన్నాయంటారు, దానికి ఇంకొక అక్షరం జోడించేస్తే 16 అయిపోతుంది. నీకు 15 చాలులే, ప్రస్తుతానికి 15 చాలులే, 15 జపం చేయి అని గురువు గారి శిష్యుడికి 15 జపం ఇస్తాడు పంచదశి. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఎంతగా ఎంత జపం చేశావు, 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, 10 లక్షలు చేశాను. అప్పుడు ఈపాటికి నీకు యోగ్యత వచ్చిందిరా, నీకు ఆ 15కి ఇంకో అక్షరం పెట్టేస్తాను, 16 అయిపోతుంది, నువ్వు 16లోకి వచ్చేస్తావు అని ఇంకో మంత్రం ఇస్తాను. అలా ఉంటుంది. తర్వాత కోరికను బట్టి, మాకు కొంత శత్రు వినాశం, శత్రువుల బెడద ఎక్కువగా ఉందండి, ఈ కోర్టు కేసుల్లోనూ వాటిల్లోనూ మా వెంటబడుతున్నారు మా జ్ఞాతులు, వాళ్ళకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే అలాగా అయితే వెళ్ళరా, ఆ పంచదశలో శత్రు వినాశ బీజం పెట్టేస్తాము, ఆ పెట్టేస్తే ఆ పంచదశ వస్తే సప్తదశ ఎంతో అవుతుంది, అది నువ్వు జపం చేసుకుంటే నీ శత్రువు మట్టిపరుస్తాడు అని ఈ విధంగా ఆ మంత్రాలతోటి మోడిఫికేషన్స్ ఉంటాయి. వాళ్ళ దృష్టిలో ఆ మంత్రము ఎంత విశాలంగా ఉంటే అంత గొప్పదన్నమాట. అలా అనుకుంటారేమో మీరు, అలా అనుకోకండి సుమా, నైవ మంతవ్యం. చిన్నది కాబట్టి తక్కువదని అనుకోద్దు. ఇప్పుడు మోడీ గారు ఛాయ్ వాలా కాబట్టి ఆయన ఎంత గొప్పవాడయ్యారో చూడండి. చిన్నది కోత పెట్ట చిన్నదైనా కోత ఘనము, ఓంకారం అలాంటిది, దానికి ఇంకా తోడు తోకలు ఏమీ ఉండవు, దానంతటా అది ఉంటుంది. అది మిగతా వాటన్నిటికంటే అదే గొప్పది. కాబట్టి ఓం పక్కన ఎవేవేవో ఉన్నాయి కాబట్టి అవన్నీ గొప్ప అవుతాయి, అయితే ఓం పక్కన ఉండే సామను పెట్టి చేర్చినట్లయితే అది గొప్ప అవుతుంది అని అలా అనుకోకండి. ఓంకారం తనంత తానుగా కూడా చాలా గొప్పది. ఈ విచారమంతా కూడా కేవలము ఓంకారము యొక్క ఉపాసనను విధించుట కొరకే మొదలవుతోంది అని అంటారు. కింతరిహి, మరేమిటి మరేమిటి, కింతరిహి అంటే మరేమిటి అంటే ఏమని చెప్పారు పైన, ఏమండో ఓంకారం పక్కన ఇంత పొడుగు తోకలు ఉంటేనే ఫలం లభిస్తుంది అని మీరు అనుకోకండి. మరే మరి అయితే ఏమంటారు, అదే అన్నమాట కింతరిహి.
యత్ సర్వైరపి సామోపాసనైహి కర్మభిశ్చ అప్రాప్యం తత్ ఫలం అమృతత్వం కేవలాదోంకారోపాసనాత్ ప్రాప్యతే ఇతి. మీరు ఈ విధంగా తెలుసుకోవాలి. ఏమనంటే ఈ పైన చెప్పిన కర్మలు ఎన్నున్నాయో సర్వై సామోపాసనై, ఎన్ని సామోపాసనలు ఉన్నాయో, చాలా ఉన్నాయి. రెండో అధ్యాయం చిగురుకు వచ్చారు మీరు. మొదటి అధ్యాయం అంతా కూడా ఉద్గీత సామోపాసన, రెండో అధ్యాయం ప్రారంభంలో పంచవిధ సామోపాసన, ఆ తర్వాత సప్తవిధ సామోపాసన, ఇన్ని ఉపాసనలు అయ్యాయి. ఈ ఉపాసనలన్నీ చేసిన వాడికి ఏ ఫలం లభిస్తుందో. తర్వాత ఈ సమగానాన్ని యజ్ఞంలో భాగంగా చేస్తారు. యజ్ఞం, వేదాధ్యయనము, దాన ధర్మములు, తీర్థయాత్రలు, ఈ కర్మలన్నిటినీ చేసిన వాడికి ఏ ఫలం లభిస్తుందో, అంతకంటే కూడా గొప్ప ఫలం ఓంకారము వల్ల లభించును. ఒక అమృతత్వమనే ఫలము కలదు, మోక్షమనే ఫలము కలదు. ఈ సామోపాసనలన్నీ చేసినా మీకు అది దొరకదు, ఈ కర్మలన్నింటినీ చేసినా మీకు అది దొరకదు, అమృతత్వం అనే ఫలం. అది ఒక్క ఓంకారము అంటే ఇంత మిగతా తోక ఏమీ పెట్టకుండా, కేవల అంటే అదే, అకేల అది ఒక్కటే, దానికి ఇంకా తోకలు ఏమీ ఉండవు. అటువంటి ఓంకారమును మీరు ఉపాసన చేయటం వలన మీకు ఆ మహాఫలము, మోక్షఫలము లభించును. అంటే ఏమైంది, ఇంత బరువు మోసేవాడికి ఫలం తక్కువ, చిన్నది జేబులో పెట్టుకు వెళ్ళిపోయేవాడికి ఫలం ఎక్కువ అన్నట్టుగా ఉండేవి. ఇది ఎలా ఉండేవిటి, ఇది అలాగే ఉంటుంది. అలాగే ఆ వస్తువు యొక్క లక్షణం అటువంటిది. ఇప్పుడు నేను చిన్నప్పుడు రంపపొట్టు బస్తా నిండా నింపుకుని రూపాయి ఇస్తే రంపపొట్టు వాడు ఆ సంచి చూసేవాడు, నువ్వే నింపుకోమనేవాడు. ఈ నింపడం కూడా వాడికి ఇవ్వని, నేను నింపుకుంటే ఎక్కువ పట్టుకెళ్తాను, ఎక్కువ పట్టుకెళ్తాను, నోట్లో వేసుకోవు కదా రంపపొట్టు, ఆ బస్తాలో పట్టుకెళ్ళి నీకు ఎంత ఓపుకుంటే అంత పట్టుకెళ్ళు అనేవాడు. ఆ బస్తా నిండా రంపపొట్టు నింపుకుని సైకిల్ కట్టుకుని తొక్కుకొచ్చేవాడు. మా పక్క నుంచి మోటార్ సైకిల్ మీద ఒకడు వెళ్ళిపోతూ ఉండేవాడు, వాడి జేబులో 100,000 రూపాయలు పెట్టుకుని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఎవడికి ఫలం ఎక్కువ? మామూలుగా మీరు స్థూలంగా న్యాయాన్ని అప్లై చేయాలంటే స్థూలంగా ఎవరికి ఫలం ఎక్కువ ఉండాలి, నాకు ఎక్కువ ఫలం ఉండాలి. ఎందుకంటే నేను బస్తాడు రంపపొట్టు సైకిల్ మీద పెట్టుకుని తొక్కుకొస్తున్నాను, వాడేమో చిన్న వస్తువు 100,000 రూపాయలు చిన్న పర్సులో పెట్టుకుని జేబులో పెట్టుకుని మోటార్ సైకిల్ మీద పోతున్నాడు, ఏం కష్టపడలేదు. కాబట్టి ఈ బండ న్యాయాన్ని అన్వయించకూడదు. వాడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అలా హోమాలు చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, వీడేమో ఓం అని చెప్పేసి ముక్కు మూసుకు కూర్చున్నాడు, వీడికి మోక్షమును, వాడేమో పుణ్యలోకం వెళ్ళి పైకి లేచి కిందకి రావడం అలాగనా అని మీరు అలా అన్వయించకూడదు. బండ న్యాయాన్ని అన్వయించకూడదు. స్థూలంగా ఉండదు. ఇక్కడ జపము నలుగురికి వినపడి ఇట్లా చేస్తే ఒక ఫలము, మీకు మాత్రమే వినపడి ఇట్లా చేస్తే చాలా ఎక్కువ ఫలము, మీకు కూడా వినపడకుండా మనస్సుతోటి మాత్రమే చేస్తే అన్నిటికంటే ఎక్కువ ఫలము లభిస్తుంది. స్థూలము కంటే సూక్ష్మమునకు ఫలము ఎక్కువ. కాబట్టి ఏనుక్కి బ్రెయిన్ ఎంత ఉంటుందో తెలిసిన కుంకుడుకాయ ఎంత ఉంటుంది, మనిషి బ్రెయిన్ ఎంత ఉంటుందో తెలిసిన పంపర పనాసకాయ ఎంత ఉంటుంది, ఏనుగు ఎంత ఉంటుంది, మేనీ ఎంతమంది మనుషులు బరువు ఉంటుంది, ఏనుగు 50 మంది మనుషులు బరువు ఉంటుంది. కాబట్టి అలాగే లెక్క వేయకూడదు. అక్కడ జ్ఞానమునకే ఫలము ఎక్కువ, జ్ఞానాన్ని బట్టి ఫలం తప్ప కర్మను బట్టి, ఇంతంత పొడుగు మంత్రాలను బట్టి, మంత్రాల యొక్క లెటర్స్ని బట్టి అలా ఉండదు ఫలం. కేవలం ఓంకారం వల్ల ఏ ఫలం వస్తుంది, ఏ ఫలమైతే సకల కర్మల వలన రాదో, సకల ఉపాసనల వలన రాదో, అటువంటి మోక్ష ఫలము కేవలం ఓంకారం వల్ల వస్తుంది. ఇది అంటే ఇది హేతు, ఇది తత్స్తుత్యర్థం సామప్రకరణే తదుపన్యాస. ఏమంటే ఓంకారము ఇంత గొప్పది అని స్తుతించాలి, చెప్పాలంటే ఎక్కడ చెప్పాలో తెలుసిన ఈ సామల ఉపాసనలన్నీ చెప్పిన చోట చెప్పాలి.
మంత్రశాస్త్ర గ్రంథం పెట్టుకున్నారనుకోండి, 100 మంత్రాలు చెప్పి ఆ 101వ మంత్రము ఓం అని చెప్పారనుకోండి. ఏమిటండి ఈ 101వ మంత్రం గొప్ప ఏమిటండి? దీన్ని కొత్తగా చెప్పుకొస్తున్నారండి. చూడయా, ఈ 100 మంత్రాల వల్ల నీకు ఏది రాదో అది 101వ మంత్రం వల్ల వస్తుంది అని చెప్తే దాని యొక్క మహిమను గొప్పగా స్తుతించినట్లు అగును. అందుకోసం ప్రథమాధ్యాయం అంతా ఉపాసనలు చెప్పి, రెండవ అధ్యాయంలో ఆఖరి వరకు కూడా ఉపాసనలను చెప్పి, ఆ సామోపాసనలు చాలా సామలు చెప్పారు. మీరు చూస్తే తెలుస్తుంది మీకు. కనీసం మీరు హెడింగులు, కంటెంట్ హెడింగులు చూసుకున్నా తెలుస్తుంది మీకు. బృహత్ సామోపాసన, రథంతర సామోపాసన, వామదేవీయ సామోపాసన, ఇలాగ ఎవేవేవేవో సామోపాసనలు చెప్పారు. సరే, ప్రథమాధ్యాయం మీరు చదివారు, దాంట్లో ఉద్గీత సామోపాసన చెప్పారు. ఈ ఉపాసనలన్నింటి వల్ల కూడా ఏ ఫలము రాదు అని ఆ ఉపాసనల సందర్భంలో చెప్పినట్లయితే ఆ ఓంకారం యొక్క మహిమను గొప్పగా స్తుతించినట్లు అవుతుంది. అందుకోసం ఇక్కడ చెప్తున్నారు. వేరే సెపరేట్ సెక్షన్లో చెప్తే అంత మహిమ రాదు, ఈ సెక్షన్లో గుచ్చి చెప్తే అబ్బా ఇది ఎంత మహిమ గలదియో. ఇది ఎలా అంటే నెక్లెస్లో ఆ సెంటర్లో ఓ పెద్ద వజ్రమో లేకపోతే పచ్చ ఏదో పెడతారు. ఇటు అటు కూడా చిన్న చిన్న రాళ్ళు చాలా ఉంటాయి, కానీ ఆ మధ్యలో ఉన్న రాయి అది అన్నిటికంటే గొప్పది. అలాగే ఇటు అటు ఎన్నెన్నో ఉపాసనలు ఉన్నప్పటికీ ఓంకార ఉపాసన చూశారా ఇంత గొప్పది, ఇదే కానీ మరొకటి లేదు అని దానిని స్తుతించడం కోసం ఈ ప్రకరణంలో దానిని వివరిస్తుంది శృతి. తదుపన్యాస అది అవతారిక. ఇంక ఇప్పుడు మంత్రవ్యాఖ్యానం. త్రయోధర్మస్కంధా త్రయః త్రిసంఖ్యాకాః త్రయః మూడు. మూడు అంటే ఏమిటండి? మీరు లెక్క పెట్టడం తెలుసునా మీకు? లెక్కలు వచ్చు కదా, లెక్క పెట్టండి. ఒకటి రెండు మూడు, అది మూడు. త్రిసంఖ్యాకాః మూడు. మూడే ఏమిటవి? ధర్మస్య స్కంధాః ధర్మస్కంధాః ధర్మము యొక్క ఆధార స్తంభములు మూడు. అంటే మీరు వెంటనే మళ్ళీ స్తంభము పిల్లర్సు పైన ఏదో ఉంది అలాగ మొదలు పెట్టకూడదు, అంతా మెటఫర్స్. అదే అంటున్నారు ధర్మ ప్రవిభాగ ఇత్యర్థః. ధర్మము యొక్క స్తంభములు అంటే ఆవు గోవు, ధర్మము గోవు అంటే నిజంగానే గోవుని కాదు, పాదములు అంటే నిజంగానే కాళ్ళని కాదండి, అది ఒక మెటఫర్. అలాగే ఇక్కడ కూడా స్తంభము, స్కంధము అంటే స్తంభము, స్తంభము అంటే నిజంగానే స్తంభాలు అనుకున్నారు. అంటే ధర్మంలో మూడు ప్రధానమైన భాగములు గలవు అని అర్థం. ధర్మస్య ప్రవిభాగ ప్రధానమైన భాగము. ఇంకా ఒక్కొక్కటి తీసుకుంటే మళ్ళీ వాటిల్లో ఇంకా డిఫరెన్సెస్ మీకు కనపడతాయి, అంటే భేదములు కనపడతాయి. ప్రధానంగా మోటే తౌర్పర్ అని అంటూ ఉంటారు, మోటే తౌర్పర్ అని అలా అంటారా, హిందీలో అలా అంటారు కదా. స్థూలంగా చెప్పాలంటే మూడు భాగములు ధర్మంలో ఉన్నాయి. అవి ఏమిటి? కేతే. అవి ఏమిటో చెప్పండి, ఆ ధర్మం మూడు భాగాలు ఏమిటో చెప్పండి. ఇత్యాహ ఆ మాటపై శృతి ఇలా చెప్తోంది. ఏమని? యజ్ఞ అధ్యయనం దానమితి ప్రథమ, అది మొదటి వాక్యం. ఆ మూడు కలిపి మొదటి స్తంభము, మొదటి భాగము. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞ అగ్నిహోత్రాది. మరి వేదం కదా ఇది, ఇది పురాణం అయితే దీపం పెట్టు, తులసికోట దగ్గర దీపం పెట్టు, ఉసిరికాయ చిల్లు పెట్టి దాంట్లో ఒత్తి వేసి దీపం పెట్టు, ఒక ఒత్తి కాదు రెండు ఒత్తులు వేసి పెట్టు, ఒక ఒత్తి వేస్తే నరకానికి వెళ్ళిపోతే యముడు అక్కడ కాగి నూనెలో వేసి నిన్ను మరిగించేసి చంపేస్తాడు, రెండు ఒత్తులు వేస్తే స్వర్గానికి వెళ్ళిపోతావు అంటూ ఇలా చెప్తారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? సో ఇలా చెప్తారు, అది పురాణ ధోరణి అలా ఉంటుంది. ఇక్కడ కొంచెం అలా ఉండదు. ఇక్కడ యజ్ఞము అంటే అగ్నిహోత్రాది, అగ్నిహోత్రంతో మొదలు పెట్టాలి. అగ్నిహోత్రము అంటే చాలామంది ఏమనుకుంటారంటే మంట అనుకుంటారు, నిప్పులు అనుకుంటారు. నిప్పులు కాదు, అగ్ని అంటే నిప్పులు, అగ్నిహోత్రము అంటే నిప్పులు కాదు. మరి అగ్నిహోత్రము దేని పేరు? ఒక కర్మ యొక్క పేరు, అది కర్మనామధేయము అని అంటారు. ఒక కర్మకి పేరు అది.
ఏమిటా కర్మ? అగ్ని నిత్యాగ్నిహోత్రం చేసి వాళ్ళు చేస్తారు, నిత్య ప్రతిరోజు చేస్తారు అగ్నిహోత్రాన్ని. ఆహితాగ్నులు అని పేరు విని ఉంటారు. ఈ ఆహితాగ్నులు ఏం చేస్తారంటే అగ్నిని వ్రేయించి రెండు ఆహుతులను సమర్పిస్తారు, ఉదయము రెండు, సాయంకాలం రెండు. సో ఓం సూర్యాయ స్వాహ, సూర్యాయేదన్న మమ. ఓం సోమాయ స్వాహ, సోమాయేదన్న మమ. ఇది ఉదయం. సాయంకాలం సూర్యాయ స్వాహ, అగ్నయ స్వాహ అని గుర్తున. సో ఆ విధంగా రెండువి రెండవి. దీని మీద లెక్క కూడా వేశాను. ఏడాది అయ్యేప్పటికీ 720 ఆహుతులు దాటి లభిస్తాయి. 360 రోజులు అనుకుంటే 720 ఆహుతులు వస్తాయి ఏడాది అయ్యేప్పటికీ. సో ఈ విధంగా ఆహుతులను సమర్పిస్తూ ఉంటారు. ఆ కర్మకి అగ్నిహోత్రము అని పేరు. అసలు వైదిక కర్మలన్నీ అక్కడే ఆరంభమవుతాయి. అగ్నిహోత్రం పై కర్మ ఏమిటో తెలుసిన? దర్శ పూర్ణమాస. దర్శ అంటే అమావాస్య, పూర్ణమాస అంటే పూర్ణిమ నాడు చేసే కర్మ. పూర్ణమాస అంటే పూర్ణిమ నాడు చేసే కర్మ, దర్శ అంటే అమావాస్య నాడు చేసే కర్మ. ఈ రెండు ఇష్టి, రెండు ఇష్టిలు అవి దీని పైవి. వాటి పైది అగ్న్యాధానము, అగ్నిని వ్రేల్చుట వాటి పైది. ఆ పైది సోమయాగములు ప్రారంభమవుతాయి. మొదటిది అగ్నిష్టోమము, దాన్ని జ్యోతిష్టోమము అని కూడా అంటారు. ఆ పైది చయనము. ఎప్పుడైనా విన్నారా చయనులు గారిని? అది చయనం చేశారన్నమాట ఆయన. మహాగ్ని చయనము అని అంటారు. ఓకే. ఆ పైది వాజపేయము, వాజపేయి గారు. ఆ పైది అతిరాత్రము. ఆ పైది షోడశి. ఆ పైది ఉక్త్యము. ఆ పైది ఆప్తోరియామము. ఆ పైది పౌండరీకము. ఇది వినుంటారు, పౌండరీకము అనే పేరు వినుంటారు. అతిరాత్రము కూడా వినుంటారు. మొన్న ఒక ఆయన నన్ను కాకినాడ వెళ్ళినప్పుడు అన్నారు, నేను ఆప్తోరియామం చేయబోతున్నాను. సో ఆ విధంగా కర్మలు ఎవరు కొద్దిమంది చేస్తూ ఉంటారు. ఈ కర్మలన్నిటికీ యజ్ఞము అని పేరు. యజ్ఞ అగ్నిహోత్రాది ఎన్ని ఉన్నాయో చూడండి. ఇది వైదిక కర్మలు. ఇంకా అధ్యయనం. అధ్యయనం అంటే చదువుకోవడం. ఏమిటి చదువుకోవడం? మొదలుగా బీకాము ఎంకాము అలాంటి అధ్యయనం అయితే మోక్షం రావడం అది కాదుగా. ఇక్కడ వేదాధ్యయనం అనే అర్థం దీనికి. అధ్యయనం సనియమస్య ఉగాదేరభ్యాస. రుక్కు ఆదిశబ్దం చేత యజుస్సు సామ మూడు వస్తాయి. మూడు ఋగ్యజుస్సామ. రుక్కులు అంటే ఋగ్వేదం చదువుకుంటే రుక్కులు చదువుకుంటారు, యజుర్వేదం అయితే యజుస్సులు, సామవేదం అయితే సామ. ఏమండి, మామూలుగా మోటే తోరు స్థూలంగా చెప్పాలంటే పద్యాలైతే ఋగ్వేదం, గద్య అయితే యజుర్వేదం, పాటలైతే సామవేదం. అది తేడా. ఓకే. ఈ మూడింటిని మీరు చదువుకోవాలి. మామూలుగా దంపుళ్ళ పాటలాగా చదువుకోకూడదు. సనియమస్య, దానికేమో కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలతోటే చదవాల్సి ఉంటుంది. నియమాలు అంటే పడిపెట్టా తడిపెట్టా అని కాదు అభిప్రాయం, అధ్యయనం కదా. అలాంటివి చెప్పరు, పడిపెట్టలు తడిపెట్టలు భాష్యాల్లో చెప్పరు. సనియమస్య అంటే ఇక్కడ నియమాలంటే స్వరం, ఇలాంటి నియమాలు తప్ప తడిబొట్లు మడిబొట్లు పొట్టు పంచులు అలాంటి నియమాలు కాదు. అయినా నేను కూడా ఆ నియమం ఏమిటా అని ఇక్కడ టీకాగారు ఏమైనా రాశాడా అని నేను కూడా చూస్తున్నాను. ఆయన ఏం రాకపోతే రాయకపోతే నేను చెప్పింది స్వీకరించటం అంటే. సో అభ్యాసస్య స్వీకరణ విచారోజక శిష్యేభ్యో దానం ఆవృత్తిష్యేక పంచవిధ. సో సనియమస్య ప్రాంగముఖత్వాది నియమ సహితస్య అని అంటే తూర్పు వైపు కూర్చుని మీరు వేదాన్ని అధ్యయనం చేయాలి. ఆయన పాపం అలాగే చెప్పాడు. ఆయన నేనేమంటున్నానంటే స్వరము అవి స్పష్టంగా క్లీన్గా ఉండాలని అంటున్నాను. ఉచ్చారణ అది సరిగ్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో ఉపన్యాసం ఇచ్చేప్పుడు కర్త కర్మ క్రియ అవన్నీ సరిగ్గా లేకపోతే అవిని వాళ్ళు ఇబ్బంది పడరండి, ఇబ్బంది పడతారు. తెలుగులో మాట్లాడేప్పుడు రాజకీయ నాయకుల ఉపన్యాసంలాగా ఆ వాక్య అన్వయం లేకుండా ఒక కనెక్షన్ లేకుండా గాలివాటంగా మాట్లాడితే పండితులు మెచ్చుతారా? మరి మెచ్చరు. అలాగే మంత్రాలు కూడా. మంత్రాలంటే సంస్కృత భాషలో ఉండే వాక్యములు కదా.
కాబట్టి వాటిని యథోచితంగా ఉచ్చరించాల్సి ఉంటుంది. ఇప్పుడు సహ ఉందనుకోండి, సహ సహ ఉచ్చారణ తేడా ఉందా లేదా? సహ అంటే వాడు, సహ అంటే అవ్యయం, టుగెదర్ విత్ అని అర్థం. ఎంత తేడా వచ్చిందో చూడండి. ఒక ఆయన మంత్రం చెప్తున్నాడు, మంత్రం చెప్తూ సహ అని ఆపాడు. ఆపేపటికి చుట్టుపక్కల ఉన్న 10 మంది ఉరికేశారు అతని మీద, ఉరికేశారు. ఏమైనా సహ ఏమిటిరా, ఏడు సహ విసర్గనాది అంటే అప్పుడు అప్పుడు నాలుగు కలుసుకుని సహ అని చెప్పాడు. అది విసర్గ కాదు, అది హా. గమనించారా ఇది? కాబట్టి అది నియమం, ఉచ్చారణ నియమాలు. తూర్పు వైపు కూర్చుని చెప్పడము, ఇత్యాది నియమాలు ఏవో ఉంటే అర్ఘ్యప్రదానం చేసేప్పుడు తూర్పు వైపు ఉండి చేస్తారు. అలాంటి నియమాలన్నింటినీ పెట్టుకుని ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము వీటిని అభ్యాసం చేయుట, వాటిని నేను అధ్యయనం చేస్తూ ఉండుట, దానికి అధ్యయనము అని పేరు. సో యజ్ఞ అధ్యయనం. ఇంకా దానం. దానం బహిర్వేదీ యథాశక్తి ద్రవ్య సంవిభాగ భిక్షమానేభ్య. దానము అనగా మీరు ఏదైనా యజ్ఞము చేసినప్పుడు ఇచ్చే దక్షిణని దానం అని అనకూడదు. బహిర్వేది, వేది అంటే యజ్ఞంలో హోమం చేసేదాన్ని వేది అంటారు. అక్కడ ఋత్విక్కులు ఉంటారు, అధ్వర్యుడు, హోత, ఉద్గాత, బ్రహ్మ. ఈ నలుగురు ఋత్విక్కులకు వేదంలో చెప్పిన విధంగా దక్షిణ ఇస్తారు. అది దానం కాదు, అది దానం కాదు. మీరు ఏదైనా దానం చేయదలుచుకుంటే, ఇప్పుడు తండ్రి గారు తల్లి గారు పోయినప్పుడు గోదానం చేశారనుకోండి, అది ఆ పితృకర్మలో భాగం. పితృకర్మ చేసిన వల్ల వచ్చే పుణ్యం ఏదో దాంట్లో కలిసిపోతుంది అది. అంతేగాని మళ్ళీ సెపరేట్గా అవుట్ సైడ్ గోదానం చేస్తేనే మీకు గోదాన ఫలం వస్తుంది. ఎవరో పోయినప్పుడు గోదానం చేస్తే మీకు గోదాన ఫలం రాదు, ఎందుకంటే అది మొత్తం పితృకర్మలో భాగం. అది ఏదో దృష్టాంతం చెప్పాను. మీరు సత్యనారాయణ వ్రతం చేసి ఆయనకు 1000 రూపాయలు దక్షిణ ఇచ్చారనుకోండి, కొన్ని ఇదిగో 100 ఇచ్చేవారు, ఈ రోజుల్లో 100 ఎవరు చేస్తారు, 1000 రూపాయలు దక్షిణ ఇచ్చారనుకోండి, దాన్ని దానం అనరు, దాన్ని దక్షిణ అంటారు. అది బహిర్వేది అన్నదానికి అర్థం అది. కాబట్టి పూజ చేసినప్పుడు అప్పుడు దక్షిణ ఇచ్చి నేను దానం చేశానని అనకూడదు, ఎందుకంటే అది పూజలో భాగం అది. కాబట్టి వేది ఆ యజ్ఞశాలకి బయట అంటే యజ్ఞ సందర్భం కాకుండా వేరే సందర్భంలో మీరు ధనాన్ని ఇవ్వాలి. ధనాన్ని యథాశక్తి ఇవ్వాలి. యథాశక్తి ఇవ్వడం అంటే ఏమిటి? ఈవేళ ధనం ఇచ్చేసి రేపు మళ్ళీ మీరు ముష్టికి బయలుదేరిట్లా ఉండకూడదు. ఓకే, శక్తి మించి దానం చేయ. కొంతమంది అలా చేస్తారు, కొంతమంది అమాయకులు శక్తిని మించి దానాలు చేసి కష్టాల్లో పడతారు. కందుకూరి వీరేశలింగం మంత్రులు గారి రాజశేఖర చరిత్రము ఎప్పుడైనా చదివారా? మరి ప్రాచీన కావ్యాలు, చాలా గొప్ప కావ్యం అది. అది టీవీలో ఎవరో సీరియల్ కింద కూడా అప్పట్లో దూరదర్శన్ వాళ్ళు చూపించారు, రాజశేఖర చరిత్రము. దాంట్లో రాజశేఖరుడు అనే ఆయన ఒక ఆయన ఉంటాడు, ఓ సద్బ్రాహ్మణుడు. ఆయన సంపన్న గృహస్థు, ఆయన సంపదనంతని దాన ధర్మాల్లో హారతి కర్పూల్లా ఖర్చు పెట్టేస్తారు. ఖర్చు పెట్టేసి భార్యా పిల్లలతో రోడ్డు మీద పడతారు. అలా చేయకూడదు. తను మళ్ళీ ముష్టికి బయలుదేరిట్లా ఉండకూడదు. అది 1 యథాశక్తి. శక్తిం అనతిక్రమ్య అంటే శక్తిని మించి అని అర్థం. శక్తిని మించి మీరు చేయొద్దు. శక్తి వంచన కూడా చేయకూడదు. మీరు 10 రూపాయలు ఇవ్వగలిగిన చోట పావలా ఇచ్చి పంపించడం, అది లోభం అవుతుంది. లోభము ఉండద్దు. తర్వాత ఒక రకమైన ఆవేశము, పొగరమోత్తనంతో కూడా దానం చేయవద్దు. ఊళ్ళో వాళ్ళందరూ 1 రూపాయి ఇస్తే అనుకుంటారో, 2 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, చాలదంటే అప్పు తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, ఆ అప్పుకు వడ్డీ పెరుగుతుంది, వీడు ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ రకంగా ఎన్నో కుటుంబాలు దెబ్బతిన్నాయి. అలా చేయొద్దు దానం. మీకున్న శక్తి మేరకు మీరు దానం చేయాలి. ఎవరికి దానం చేయాలి? భిక్షమాణేభ్య అంటే ఇప్పుడు మీరు వంట మనిషిని పెట్టుకుని ఈ దానం ఏదో వంట మనిషికి ఇచ్చేయటం అలా పనికిరాదు. లేకపోతే పని మనిషిని పెట్టుకుని చీర దానం చేయాలనుకుంటే ఆ పని మనిషికి చీర ఇచ్చేయటం, ఆ పని మనిషికి ఇచ్చేది అంటే కలిసి వస్తుందండి. అలా చేయకూడదు. భిక్ష వాడేది
అలాగే మీరు మీకు మీకు జ్యోతిష పండితుడు ఉంటాడు, వీళ్ళు నెలకోసారి జ్యోతిషం చెప్పించుకుంటూ ఉంటారు. బెంగాలు కదా, భవిష్యత్తు ఎలా ఉంటుందని బెంగ నెలకోసారి ఆయన జ్యోతిషం చెప్తూ ఉంటాడు. దానం ఇచ్చాడు, ఆయనకి దానం ఇచ్చాడు, ఆయనకి దానం ఇచ్చేస్తే ఆయన జ్యోతిషం చెప్తూ ఉంటాడు మొహమాటానికి. అలా చేయకూడదు. మాకు అయ్యా మీరు ఏదైనా మాకు ఇప్పించండి, మేము పేదవాళ్ళము అని వస్తారు భిక్షమాణేభ్య, వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాని మీ దగ్గర పనిచేసేవాడికి, మీ దగ్గర జ్యోతిష పండితుడికి, మీకు పౌరోహిత్యం చేసేవాడికి దానం చేస్తే మీ చెప్పిన మా చెప్పు చేతల్లో పడు ఉంటాడు. ఆ దానం పైవాడికి ఎందుకురా ఇవ్వడం, మనకే ఇచ్చేసాను. నేను ఒకసారి చూశాను, చూసి అలా చేయకూడదని చెప్పాను. ఒక నోము ఉన్నది, ఆ నోములో ఒక సత్ప్రా ఏదో నోము, ఏదో ఋషి పంచమో ఇలాంటివి ఏవో నోములు, స్త్రీలు నోములు ఏవో చేస్తూ ఉంటారు. ఆ నోములో ఏదో 116 రూపాయలు దానం ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి అని ఉంది. ఆ అమ్మగారు ఏం చేశారంటే, వాళ్ళ తమ్ముడు వచ్చాడు అప్పుడే, తమ్ముడు ఇంట్లో వాడు కదా, తమ్ముడు పై ఇంకో ఇంటి వాడు కదా, పై ఇంటి వాడు కదా. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏదో సద్బ్రాహ్మణుడికి ఇవ్వాలి కదా, వీడు బ్రాహ్మణుడే, సంధ్యావందనం అదే ఏమీ లేదు, అయినా బ్రాహ్మణుడేగా, కాబట్టి వీళ్ళకి వాళ్ళకే ఎందుకు, మా తమ్ముడికి ఇచ్చేస్తాను ఈ దానం అని ఆ 116 రూపాయలు తమ్ముడికి ఇచ్చేశారు. తమ్ముడు పుచ్చుకునేది చక్కపోయాడు. అలా చేయకూడదు. భిక్షమాణేభ్య, భిక్ష కోసం వచ్చిన వాళ్ళకి, అయ్యా మాకు మీరు ఉపకారం చేయండి అని కోరిన వాళ్ళకి మీరు దానం చేయాలి. అలాగే భిక్ష భోజనం కూడా, భోజనం పెట్టేప్పుడు బావమరిదిని పిలిచి, ఏ నువ్వు నీ భార్య పిల్లలు వచ్చేయండిరా ఈసారి మా ఇంటికి అని వాళ్ళకి భోజనం పెట్టేసి మేము దానం చేసామని అలా అనుకోకూడదు. బంధువులకి భోజనాలు పెడతారు, బంధువులకి భోజనాలు పెడితే అది దానంలో రాదు, అది బంధువులు కాని వాళ్ళకి పెట్టాలి. బంధువులకి ఎందుకు పెడతారు, అప్పుడు వీళ్ళు పెట్టారు కాబట్టి ఇప్పుడు మనం పెట్టేస్తే దానికి చెల్లు అన్నట్టుగా పెడతారు. లేకపోతే ఎప్పుడూ వచ్చి భోజనం చేసి వెళ్ళడమే కానీ ఎప్పుడు ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదని అనిపోతారని బంధువుల్లో బంధువులకి అలా పెట్టుకుంటూ ఉంటారు. అలా ఉండకూడదు. ముక్కు ముఖం తెలియని వాడికి, తిరిగి ఉపకారం చేసే అవకాశం లేని వాడికి ఎటువంటి ఫలాపేక్ష లేకుండగా ఆ ధనాన్ని వాడు సద్వినియోగం చేసుకుంటాడు అనే నిశ్చయం మీకు కలిగినప్పుడు, ఈ ఉపకారం మీరు చేయమని వారు కోరినప్పుడు, మీరు వెనుతీయకుండా, లోభం పెట్టుకోకుండా ఆ ఉపకారం వాళ్ళకి చేసేయాలి. అంతేగాని కక్కుర్తిగా ఉండకూడదు. అది దాన శబ్దానికి అంత అర్థం ఉన్నది. ఈ మూడు కలిస్తే ఇది మొదటి ఆధార స్తంభం అవుతుంది. ఈ విచారం ఎంత బాగుందో చూడండి. ఇత్యేష ప్రథమ ధర్మస్కంధ, ఇది మొదటి ధర్మస్కంధము. దీంట్లో గృహస్థుని చెప్పారు, ఇదంతా గృహస్థ ధర్మం ఇది. కాబట్టి మొట్టమొదటి ధర్మస్కంధం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమాన్ని కాళిదాస మహాకవి సర్వోపకారక్షమం ఆశ్రమం అని వర్ణించింది. రఘువంశంలో నీవిప్పుడు వివాహం చేసుకోబోతున్నావు, ఇతర ఆశ్రమంలో వాళ్ళందరికీ కూడా ఉపకారం చేసే సామర్థ్యము గల గృహస్థాశ్రమంలో నీవు ప్రవేశిస్తున్నావు అని వర్ణించాడు. సర్వ ఉపకార క్షమం ఆశ్రమం, గృహస్థాశ్రమం. అయితే ఇప్పుడు గృహస్థులు ఎలా ఉన్నారంటే, ఆ దృష్టిని కొంత పోగొట్టుకున్నారేమో అనిపిస్తుంది. గృహస్థుగా ఉన్నంత వరకు ఇంటికి వచ్చిన వాళ్ళకి తలదాచుకునే చోటిచ్చుట, ఉన్నంతలో భోజనం పెట్టి పంపించుట, వాళ్ళకి ఏదైనా కొంత సేవ చేసి పంపించుట అనే పని పూర్వం వాళ్ళు చేసేవారు. పూర్వంలో ఎలా ఉండేవారంటే, ఇప్పుడు రాజమండ్రి లేకపోతే విశాఖపట్నం లేకపోతే హైదరాబాద్ ఇటువంటి నగరానికి వెళ్తే బంధువులింటికి వెళ్ళేవారు. బంధువులింటికి చెప్పా పెట్టకుండా వెళ్ళి తలుపు కొట్టేవారు. అప్పుడు చెప్పడానికి ఫోన్లో అవి ఉండేవి కావు, కార్డు రాస్తే అప్పటికి చేరేమి కార్డు, వచ్చి తలుపు కొడితే వచ్చారా, ఎలా ఎప్పుడైనా దిగారు, రైలు దిగి వస్తున్నారా, ఏమీ రండి అని లోపలికి పిలిచి అక్కడ సంచి పెట్టుకుని, పెట్టి పెట్టుకుని, స్నానం చేసి, వాళ్ళు ఇచ్చినటువంటి టిఫినో భోజనమో చేసి తమ పని తాము చూసుకుని 2 రోజులు ఉండి వెళ్ళేవారు. అలా బంధువులింటికి వెళ్ళేవారు. హోటల్లో మకాము పెట్టడం అనేది ఎరగరు. కానీ ఈ రోజుల్లో బంధువులింటికి వెళ్ళడంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అంచేత హోటల్కి వెళ్ళి హోటల్లో ఉండడమే మంచిదనే పరిస్థితి వచ్చింది. కాబట్టి సమాజంలో మీకు మార్పులు వస్తాయి. ఆ రోజుల్లో గృహస్థులు ఈ విధంగా అన్ని వర్గాల వారికి, అన్ని ఆశ్రమాల వారికి ఉపకారం చేస్తూ ఉండేవారు. చాలా గొప్ప ఆశ్రమం గృహస్థాశ్రమం. గృహస్థ సమవేతత్వాత్
తన్నిర్వర్తకేన గృహస్థేన నిర్దిశ్యతే ప్రథమః ఏక ఇత్యర్థః ద్వితీయ తృతీయ శ్రవణాత్ నాద్యార్థః. ఇప్పుడు ఈ ప్రథమ అనే మాటకి మొదటిది అని అర్థం చెప్పాలా, ఒకటి అని అర్థం చెప్పాలా? మొదటిదని అర్థం ఎలా చెప్తారండి? మొదటిది ఏదవుతుంది? బ్రహ్మచర్యాశ్రమం అవుతుంది. గృహస్థాశ్రమం మొదటిదని అర్థం చెప్పకూడదు, ఒకటి అని అర్థం చెప్పాలి. మూడింటిలో ఒకటి. మరి శంకర్ల భాష్యం అంటే అలాగే ఉంటుంది, చాలా సూక్ష్మంగా పరిశీలిస్తారు. నా ఆద్యార్థ మొదటిదనే అర్థం మాత్రం కాదు, ఎందుకంటే వీడు పుడుతూనే గృహస్థుగా పుట్టాడు కదండి, బ్రహ్మచారిగా ఉండి రెండవది మొదటిది కాదు. మరి ప్రథమ అంటున్నారేమిటి? మొదటిది అంటున్నారు ఏమిటండి? గృహస్థుని కొట్టుకుని బ్రహ్మచారిని మొదటిది అనాలి కదా. అంటే అలా కదా అర్థం, ఆద్యా అని కాదు, ఆదౌ భవ ఆద్య మొదట ఉండేది అని కాదు అర్థం. మరి ఏమిటి అర్థం? ఏక అని అర్థం, అది ఒకటి అని అర్థం. కాబట్టి ప్రథమ మొదటిది తప్పు, ప్రథమ ఒకటి కరెక్ట్. ఎందుకు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? గృహస్థికి సంబంధించింది కనుక. మరి మంత్రంలో గృహస్థ శబ్దం లేదు కదా, ఎక్కడుంది గృహస్థన ఎక్కడుంది అంటే అలా కాదయా? ఆ మూడు చెప్పాడు కదా, యజ్ఞము అధ్యయనము దానము అని మూడు చెప్పాడు కదా. ఈ మూడు గృహస్థాశ్రమంతో విడదీయరాని విధంగా ఉన్నాయి. సమవేత, సమవేత అంటే విడదీయరాని విధంగా ఉన్నది అని అర్థం. ఇప్పుడు యజ్ఞం ఉంది, గృహస్థే చేస్తాడు యజ్ఞం. పెళ్లి కానిదే యజ్ఞం చేయడానికి యోగ్యతే లేదు అసలు. వానప్రస్థ అసలే చేయడు, సన్యాసి గురించి అసలు ప్రశ్నే లేదు. కాబట్టి గృహస్థే చేస్తాడు, దానం కూడా గృహస్థే చేస్తాడు. వానప్రస్థుడు దానం ఏం చేస్తాడు, లేకపోతే బ్రహ్మచారి దానం ఏం చేస్తాడు? గృహస్థే సంపాదించుకుంటూ చేస్తాడు. కాబట్టి ఈ ఆ చెప్పిన మూడు కూడా, అధ్యయనం కూడా గృహస్థే చేస్తాడు, చదువుకుంటాడు చెప్తాడు పాఠం, ఈ మూడు కూడా గృహస్థాశ్రమం నుంచి విడదీయడానికి వీలు లేనివి గనుక, వాటిని నిర్వర్తించేవాడు గృహస్థుడు కనుక, ఆ గృహస్థుని చేత నిర్దేశింపబడుతున్న ఆశ్రమము గనుక, దీన్ని మొదటి ఆశ్రమం అనే అర్థం మాత్రం మీరు చెప్పకండి. మొదటి ఆశ్రమం అనే అర్థం చెప్తే తప్పు అవుతుంది. ఒక ఆశ్రమము అని అర్థం చెప్పుకోండి. అంటే మంత్ర విచారము అని ఒక మంత్రానికి అర్థం చెప్తే ఎలా చెప్పాలి, అది శంకర భగవత్పాదుల దగ్గర నేర్చుకోవాలి. ఇలాగ అంటే లోతుగా చూసి చెప్తాను. నేను ఇక్కడ ఆ సమవేత తెలుగులో దాన్ని వివరించి రాశాను. ఆ సమవేత అనే మాటకి ఈ అధ్యయనాదులకు గృహస్థాశ్రమమునకు అవినాభావ సంబంధము గలదు. కావున ఈ కావున ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన? సమవేతత్వేన తృతీయ విభక్తి కదా, హేతౌ తృతీయ. అందువలన ఈ ధర్మస్కంధము ఆ ధర్మములు నిర్వర్తించే గృహస్థుని రూపముగా నిర్దేశించబడుతోంది. గృహస్థుని రూపముగా అంటే గృహస్థేన నిర్దిశ్యతే, దాన్ని ఇత్థంభూత లక్షణే తృతీయ. మొదటి తృతీయ గృహస్థ సమవేతత్వాత్, అది తృతీయ కాదు పంచమే, హేతు పంచమే. గృహస్థునికి ఈ కర్మలకి అవినాభావ సంబంధము కలదు గావున ఈ గృహస్థుని రూపముగా ఈ స్కంధము నిర్దేశించబడుతోంది. ఈ స్కంధము ఇది ఒకటి, మూడింటిలో ఒకటి, మొదటిది కాదండి. నాద్యార్థ ఓకే. కాబట్టి అనువాదము చాలా ఓపిక్గా చేయాల్సి ఉంటుంది. అనువాదం అనువాదం చేసేప్పుడు అదేమి సరళమైన మాట కాదు. సో అంటే దాన్ని ప్రేమగా చదివి దాని మీద కొంత మనస్సు పెట్టుకుని ఊరికే అక్కడ ఉండే మొక్క మొక్కలకి డూమూవులు చేర్చేసి పెట్టేయడం కాదు. అలా పెట్టేస్తే ఎలా ఉంటుందో చెప్పంటారా? గృహస్థ సమవేతం ఒకటి వలన వాటిని నిర్వర్తించే గృహస్థునిచే నిర్దేశింపబడుతోంది. ప్రథమ అంటే ఒకటి, ఆద్య అని మాత్రం అర్థం కాదు. అందులో అలా డూమూవులు పెట్టుకుంటే అది విన్నవాళ్ళకి చూసిన వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా
దాన్నే అనువాదం చేయాల్సి ఉంటుంది. అంచేతనే ఇదికే సంస్కృతం వచ్చు తెలుగు వచ్చు కనుక ఆ భాష నుంచి ఈ భాషలోకి అనువాదం చేసేసారన్నట్టుగా ఉండకూడదు, అది మంచిది. సో ఇది మొదటిది, ఇది మొదటిదేనా? ఆ మొదటిది కాదు, ఒకటి. ఇది ఒకటే అనడం ఎందుకు? ఇప్పుడు ఒకటే ఉందనుకోండి, ఒకటి అనక్కర్లేదు. అదిగో పండు అనాలి, అదిగో పండు అనాలి, అదిగో ఒక పండు అనకూడదు. అదిగో ఒక పండు అన్నాడంటే రెండో పండు, మూడో పండు, నాలుగో పండు ఉన్నప్పుడే అదిగో ఒక పండు అనాల్సి ఉంటుంది. ఇక్కడ మరి ఒకటి అని ఎందుకు అంటున్నారు? అదే ఉంటే ఇంకా ఒకటి అనక్కర్లేదుగా, అంటే రెండోది మూడోది ఉంటున్నాయిగా. ద్వితీయ తృతీయ శ్రవణ, రెండవది చెప్తున్నారు, మూడవది చెప్తున్నారు, కాబట్టి ఇది ఒకటి అని అర్థం. అంటే అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రథమ శబ్దానికి మొదటిదని అర్థం ఉంది. ప్రథమ ప్రథమ పుత్రుడు అంటే ఒక పుత్రుడా మొదటి పుత్రుడా? మొదటి పుత్రుడు అని అర్థం ఉంది. ఆ అర్థం ఇక్కడ చెప్పగలరా బాబు అని నాద్యార్థ. ఓకే, ఇక రెండవది తప ఏవ ద్వితీయ, తప ఏవ ద్వితీయ. అవునా, రెండవది తపస్సే, తప ఏవ తపస్సే. తపస్సు అంటే ఏమిటి? తప ఇది వృక్షర చాంద్రాయణాది తద్వాంస్తాపస పరివ్రాడ్వా న బ్రహ్మ సంస్థ ఆశ్రమధర్మమాత్ర సంస్థ బ్రహ్మసంస్థస్య తు అమృతత్వశ్రవణాత్. అసలు అప్పుడే పేచీ మొదలవుతోంది, మెల్లగా ప్లాట్ ఈస్ బికమింగ్ థిక్, చిన్న పేచీ ప్రారంభమవుతోంది. నేను ఈ పాఠం ఇంతవరకు ఎందుకు చెప్పలేదంటే దీంట్లో పేచీ ఘట్టాలు కొన్ని ఉన్నాయి, ఆ విచారం అంతా చేయాల్సి వస్తుంది. ఎందుకులే ఇప్పుడు ఇక్కడ ఈ బ్రహ్మ విద్యాపీఠంలో కూర్చున్న 50 మందిని చుట్టూ పెట్టుకుని ఈ కాంట్రవర్షియల్ టాపిక్ మనకి ఎందుకు అని నేను నోరు మూసుకుంటున్నాను. ఎంతకాలం ఎంతకాలం అని ఆపుతారు దాన్ని, ఎప్పుడప్పుడు బయటికి రావాలి కాబట్టి ఈవేళ అది బయటకు వస్తుంది. ఇంకేవేళ మొదలుపెట్టి ఇంకవన్నీ వస్తాయి. కొన్ని పేచీ ఘట్టాలు ఉన్నాయి ఇక్కడ. దాంట్లో భాష్యకారులు చెప్పిన మాటల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు స్పష్టమైపోతాయి. ఆయన ఏదో రియల్ ఎస్టేట్ పెట్టి, ఆశ్రమాలు పెట్టి, మఠాలు పెట్టి, వీళ్ళని అక్కడ హెడ్ల కింద పెట్టి మేనేజ్మెంట్ చేశారనే దృష్టి ఏదైతే సమాజంలో ఉందో అదంతా కూడా కల్పితమే తప్ప యథార్థం కాదు. తర్వాత సన్యాసి అన్నవాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని లోకంలో జనులకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాల్లో కొన్ని కరెక్టే, కానీ అన్నీ మాత్రం కరెక్ట్ కాదు అని ఈ విషయాలన్నీ ఇక్కడ బాగా కూలంకషంగా చర్చింపబడతాయి. ఇప్పుడు తపస్సు అంటున్నారు. తపస్సు సాధారణంగా లోకంలో అభిప్రాయం ఏమిటంటే సన్యాసం పుచ్చుకుని తపస్సు చేసుకుంటాడని అభిప్రాయం, కాదు అని చెప్తున్నారు. తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే కృచ్ఛ్ర చాంద్రాయణాది. సో అంటే తిండి తిప్పలు మానేసి నకనకలాడిపోతూ ఏదో మంత్రం ఏదో పట్టుకుని ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఆ కష్టపడిపోతూ ఆ కష్టమంతా కూడా ఆ ఈశ్వరారాధనలో భాగముగా స్వీకరిస్తూ ఉండేదాన్ని తపస్సు అంటారు. దీనికి దృష్టాంతం అయ్యప్ప వ్రతము. మీకు చెప్తే తెలుస్తుంది, అందుకోసం చెప్తున్నా. ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఉంటారు, వాళ్ళు రోడ్డు మీద చెప్పులు లేకుండా నడుస్తారు. ఓసారి నేను నిన్న మొన్న ఎక్కడికో వెళ్ళి కొద్ది దూరం చెప్పులు లేకుండా నడిచాను. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, కొద్ది దూరం చెప్పులు లేకుండా నడిస్తే నేను నడవలేకపోయాను. కాబట్టి చెప్పులు లేకుండా నడవడము తపస్సు అంటే నా జీవితంలో తపస్సు అయిందేదో అయింది, ఇంకిప్పుడు నా వల్ల కలదు తపస్సు. యవ్వనంలో ఉన్నప్పుడు చేయొచ్చు అలాంటి దాన్ని తపస్సు. ఆ తపస్సుకి లోకంలో ప్రతిష్ట కలదు, ఇది గొప్పది. ఇంత కష్టపడిన తపస్సు వల్ల కూడా మీకు మోక్షఫలము లభించదు అని చెప్తున్నారు, మీరు గమనించరు. దానికి దృష్టాంతం ఏమిచ్చారంటే తపశ్శబ్దానికి ఈ సందర్భంలో కృచ్ఛ్ర చాంద్రాయణము అని దృష్టాంతం ఇచ్చారు. కృచ్ఛ్ర అంటే కష్టసాధ్యమైన, చాలా కష్టపడితే కానీ అది మీరు పూర్తి చేయలేరు. చాంద్రాయణం, ఈ చాంద్రాయణం 30 రోజుల వ్రతం. అయ్యప్పల వ్రతం ఎన్ని రోజులు? 40 రోజులు. ఇది 30 రోజులు.
దీంట్లో తిండికి సంబంధించిన వ్రతం. పాడ్యమి నాడు ఒక్క ముద్ద తినాలి, రోజు మొత్తానికి ఒకసారే భోజనం, ఒక్క ముద్దతో సరిపెట్టాలి పాడ్యమి నాడు. రెండో ముద్ద మొన్నటి దాకా ఆగాల్సిందే. విదీనాడు రెండు ముద్దలు తినాలి, తదీనాడు మూడు ముద్దలు తినాలి, పూర్ణిమ నాడు 15 ముద్దలు తినాలి, కృష్ణపక్ష పాడ్యమి నాడు మళ్ళీ 14 ముద్దలు తినాలి. అలా అమావాస్య నాడు అసలు తినకూడదు, మామూలు పాడ్యమి నాడు భోజనం. అంటే 30 రోజుల తర్వాత వీడికి మామూలు భోజనం దొరుకుతుంది. 30 రోజులు కూడా నకనకలాడుతూ అలా తిండి తిప్పలు లేకుండా అలా పడి ఉండడమే, దాన్ని కృచ్ఛ్ర చాంద్రాయణము అని అంటారు. ఆదిశబ్దం చేత అయ్యప్ప వ్రతము ఇలాంటివి మీరు స్వీకరించవచ్చు. అయ్యప్పలు ఆ నల్ల బట్టలే కట్టుకుంటారు, దానికి ఏదో వాళ్ళు హేతువు చెప్తారు. నేను ఒకసారి నల్ల చొక్కా వేసుకున్నాను, నల్లగా ఉన్న చొక్కా వేసుకున్నాను. రాణి హైగ్రవాసనాల గారి దగ్గర పన్నం వల్లించే రోజుల్లో, వేద పన్నాలు వల్లించే రోజుల్లో నల్ల చొక్కా వేసుకుంటే ఆయన ఏమని చెప్పి, ఇంకెప్పుడు నల్ల చొక్కా వేసుకోవద్దు, వేసుకున్నా నాకు కనపడవద్దు అని నాకు బాగా గుర్తు. ఆయన మహావేద విద్వాంసుడు, నేను ఆయన దగ్గర కొంతకాలం వేదం శుశ్రూష చేశాను. అప్పుడు ఆయన చెప్పారు, ఏమిటో నల్ల చొక్కా వేసుకున్నావు, మీ నాన్నగారనే చెప్పలేదా నీకు అని ఆయన్ని కూడా కోప్పడ్డారు. పెద్దవారు ఆయన, ఈ నల్ల చొక్క ఆ సందర్భం వేరు, ఆ నియమాలు వేరు, ఈ అయ్యప్ప నియమాలు వేరు. అయ్యప్పలో వాళ్ళేదో చెప్తారు, దానికి ఏదో చెప్తారు, ఏదో శని అని ఏదో చెప్తారు. శనికి నలుపుకి సంబంధం ఏమిటో నాకు తెలియలేదు, ఏదో పెట్టుకుంటారు, పురాణంలో అలా ఉంటుంది. సో ఆ బట్టలు వేసుకుని చలినీళ్ళే స్నానం చేయాలి, తెల్లవారుజామునే స్నానం చేయాలి, తిండి తినకూడదు, అలా చేస్తారు. కృచ్ఛ్ర చాంద్రాయణము అయ్యప్ప వ్రతము కంటే కఠినమైనది. మొత్తానికి అయ్యప్ప వ్రతం సరిగ్గా చేస్తే ఆ దరిదాపులకు వస్తుంది. ఇలాంటి వ్రతాలు చేస్తారు తపస్సు. ఋషిపంచమి వ్రతం లేడీస్ చేస్తారు, తిండి తిప్పలు లేకుండా అలా పడి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నిద్రపోకుండా, నిద్రపోకూడదు అని నేను. సో నిద్ర వచ్చేస్తే అయ్యి బాబా ఏదో నిద్ర వచ్చేస్తుంది పాపం అయిపోతుందేమో అని భయపడిపోతూ అలా చేస్తూ ఉంటారు. ఇది రెండవది విశేష ప్రథమ. ఈ రెండవ ధర్మాన్ని ఎవళ్ళు, ఈ రెండవ ధర్మస్కంధం దీన్ని ఎవళ్ళు ఆచరిస్తారండి అంటే తాపస తద్వాంస్ తాపస తాపసుడు, ఆ వ్రతము చేసేవాడు తాపసుడు. ఇలాంటి తాపసులు కొంతమంది మనకి ఆ హృషికేశ్ ఉత్తరకాశీ అలా ఆ ఏరియాల్లోకి వెళ్తే కనపడతారు. అక్కడ ఉత్తరకాశీలోనూ అక్కడ ఉంటారు. ఆ చలిలో ఉండడమే తపస్సు. చలి ఉంటుంది, ఆ చలి తట్టుకుని అక్కడ హీటింగ్ అదే ఉండదు, కంబళి కప్పుకుని కూర్చోవడమే. ఇంక ఇటు అటు వెళ్ళడానికి కూడా సందర్భం ఉండదు, చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ చలిని తట్టుకుంటూ తక్కువ సదుపాయాలతో అక్కడ ఉండిపోతారు, అదే తపస్సు. కాబట్టి వీళ్ళు తాపస్సులు ఉంటారు. వీళ్లలో జ్ఞాననిష్ట అవేమీ ఉండవు, ఊరికే ఆ మంత్రం ఏదో పట్టుకుని దాన్ని జపం చేసుకుంటూ మాల తిప్పుకుంటూ తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు. ఒక ఆయన వేలు చూపించారు నాకు, ఆ వేలంతా కాయి కాచేసింది, మాల తిప్పి 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 ఆ రుద్రాక్ష మాల గరుగ్గా ఉంటుంది కదండి, అది రోజుకి 10 చెప్పిన సంవత్సరం అంతా తిప్పేస్తే అక్కడ కాయ కాచిపోయి ఆ కాయ చూసి ఏమిటండి కాయ ఏమిటంటే మాల తిప్పడం వల్ల అలా అయిందండి, పాపం ఎంతో నొప్పి పుట్టు ఉంటుందో ఆ మాల తిప్పేప్పుడు. మళ్ళీ ఈ వేలు మీదకి రాకూడదు, ఆ వేలు మీదే ఉండాలనే నియమము. ఈ రకంగా కష్టపడుతూ ఉంటారు వీళ్ళు. వానప్రస్థులు తద్వాన్ తాపస, తాపస అంటే వానప్రస్థుడు అని అభిప్రాయం. అయితే మరి కొంతమంది సన్యాసులు కూడా ఇలా ఉన్నారే, పరివ్రాడ్వా. మీరు మూడో ఆశ్రమం అని చెప్పారు, ఇది మూడో ఆశ్రమం, తృతీయ ఆశ్రమం కదా, సన్యాసం నాలుగవ. మరి కొంతమంది పరివ్రాట్లు కూడా ఇలాగంటే తపస్సులు చేసుకుంటూ జపాలు చేసుకుంటూ ఉన్నారు కదా, మరి ఇది మూడో ఆశ్రమం అవుతుందా, మూడు నాలుగు కలిపి అవుతుందా? తాపస అంటే మూడే. మరి సన్యాసులు ఉన్నారు కదా, ఆ సన్యాసులు బ్రహ్మనిష్ట గల సన్యాసులు కాదు, నా బ్రహ్మ సంస్థ. వాళ్ళు బ్రహ్మనిష్ట గల సన్యాసులు కాదు. సన్యాసుల్లో రెండు రకాల సన్యాసులు ఉంటారు, బ్రహ్మనిష్ట గలవాళ్ళు, బ్రహ్మనిష్ట ఎదురుగనేవాళ్ళు. మీరు లోకంలో జనులు ఆ సన్యాసిని చూసి, అతడు పాటించేటువంటి కఠోరమైన నియమాలను చూసి ఆయన గొప్ప అనుకుంటారు.
ఏ రకమైన కఠోర నియమాలు లేకుండా ఊరికే బుధ మీద రెండవ ఒకటి వేసుకుని ఇటు తిరిగేవాడిని చూసి వీడెవడో సీదా సాదా సన్యాసి సాధురవుడు, వీడు ఆ కేటగిరీ సన్యాసి కాదని అనుకుంటారు. లోకంలో ఏదైనా అనుకున్నారంటే అది తల్లగిందులు, వాళ్ళకేం తెలియక అనుకుంటారు. ఇప్పుడు తాపస సన్యాసి ఉంటాడు, పరివ్రాట్ వా అంటున్నారు కదా, వా వనప్రస్థుడే కానక్కర్లా, సన్యాసి కూడా కావచ్చు. కానీ తాపస సన్యాసి, తపస్సు ప్రధానంగా ఉన్న సన్యాసి తప్ప బ్రహ్మనిష్ట ప్రధానంగా ఉన్న సన్యాసి కాదు. ఇప్పుడు ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో 2 సంవత్సరములు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒక పీరియడ్ ఆ సన్యాసి ఉండి ఆ దేవాలయానికి ఆ సేవ చేయాలి. ఆయన చేయాల్సిన సేవ ఏదో ఫిక్స్డ్ ఉంటుంది, ఆ సేవ ఆ పూజారికం చేయాలి. అది చాలా కఠినమైన వ్రతం, అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎక్కడికి కదలకుండా అక్కడ పనుండే అది చేయాలి. ఆ సన్యాసి అయి ఉంటాడు. ఇప్పుడు ఆయన్ని మీరు బ్రహ్మ సంస్థ అమృతత్వం అయితే అనే కేటగిరీలో వేస్తారా? వేరు, మూడో దాంట్లో వేయాలి. తాపస ఇక్కడ చెప్పిన 2వ ధర్మస్కంధంలో పడేయాలి. అంటే మొదటి 3 ఆశ్రమాల్లో 3వ ఆశ్రమంలో వేయాలి. కాదండి, ఆయన వానప్రస్థుడు కాదు, ఆయన గృహస్థ. వానప్రస్థుడు పక్కన భార్య ఉంటుంది, ఈయన పక్కన భార్య లేదు. ఈయన సన్యాసం వచ్చేసుకున్నాడు, సన్యాసం వచ్చుకుని దేవాలయంలో దేవుడికి సేవ చేస్తూ తిండి తిప్పలు లేకుండా ఆయాసపడిపోతూ కష్టపడిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈయన బ్రహ్మ సంస్థలు మోక్షం కింద వేయరు. నో, నా బ్రహ్మ సంస్థ. ఇది పేచీ గ్రంథం, ఇది నేను ముందే మనవి చేశాను. ఎందుకు బ్రహ్మ సంస్థడి కింద వేయకూడదు అంటే, వీడు ఈ వీడు సన్యాసం అయితే పుచ్చుకున్నాడే కానీ ఆశ్రమ ధర్మ మాత్ర సంస్థ నా బ్రహ్మ సంస్థ. వీడు బ్రహ్మనిష్ఠుడు కాడు, ఆశ్రమ ధర్మముల ఎందు మాత్రమే నిష్ఠడవాడు. ఆశ్రమ ధర్మాలు అంటే ఏమిటి? కాషాయం గుడ్డ కట్టుకో, దాని అది పని చేస్తాడు. ముఖం అంతా కూడా గట్టిగా భస్మ పెట్టుకో, అది చేస్తాడు. జుట్టు ఏమో పెంచేసుకుని జడల బదిలాగా తయారవు, అది చేస్తాడు. తర్వాత చలి అయినా కూడా కప్పుకోకుండా అలా చలిని భరిస్తూ ఉండు, అది చేస్తాడు. మాల రోజుకు 10 సార్లు తిప్పు, అది చేస్తాడు. తిండి తిప్పలు లేకుండా ఏకాదశి నాడు ఉపవాసం ఉండు, అది చేస్తాడు. ఈ కష్టాలన్నీ పడతాడే తప్ప ఆత్మనిష్ఠ అంటే ఏమిటో మాత్రం ఎరగడు. సన్యాసి తపస్సు గలవాడు. ఇప్పుడు వీణ్ణి 4 అంటారా 3లో వేస్తారా? ఆశ్రమాల వరుసలో 3లో వేస్తారా 4లో వేస్తారా? 4లో వేయద్దు, 3లోనే పడేయండి. ఎందుకంటే 4వ ఆశ్రమానికి చెందిన ధర్మాలన్నీ ఉన్నాయే తప్ప 4వ తురీయ ఆశ్రమానికి చెందిన బ్రహ్మనిష్ట ఇతనిలో లేదు. మీరు పెద్దలు మీరు ఆలోచించండి, నేను అన్నమాట సత్యం అనొచ్చు అనకూడదు మీరే చెప్పండి. మనకి కనపడే పెద్ద పెద్ద సన్యాసుల్లో చాలా భాగం ఈ ఆశ్రమ ధర్మ మాత్ర నిష్ట గలవాళ్ళుగా కనపడతారే తప్ప బ్రహ్మనిష్ట గలవాళ్ళుగా కనబడరు. ఈ రకమైన ఇబ్బంది ఉంది. బ్రహ్మనిష్ట గలవాడు మీకు ప్రచారంలో ఉండడు, ఎక్కడో మూల పడి ఉంటాడు. ఎంత తేడా ఉందో చూడండి. ఎందుకంటే మీరు నియమాలు వ్రతాలు చేసినప్పుడు వాటికి ప్రచారం బాగా వస్తుంది. మీరు ఆత్మనిష్టలో సైలెంట్గా మౌనంగా ఉన్నప్పుడు ఏ ప్రచారము ఉండదు. మీకు తెలుసున్న కొద్ది మంది కూడా దీంతో మనకి మౌనంగా ఉంటాడు ఏం మాట్లాడటని వాళ్ళు కూడా దూరంగా పోతారు, మీరు ఒక్కరే మిగులుతారు. కాబట్టి బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మ సంస్థస్యతో అమృతత్వ శ్రవణాత్ ఏం పోనీ తాప ఈ తపస్సహ అన్నది కూడా బ్రహ్మనిష్ఠే అని ఎందుకు చెప్పకూడదు? చెప్పకూడదు. వీళ్ళని పుణ్యలోకాహలో వేశారు తప్ప ఆ మోక్షంలో వేయలేదు కదా. బ్రహ్మనిష్ఠ అయితేనే మోక్షంలో వేయాలి. మరి ఈ తపహ 3వది ఎక్కడ వేశారు? ఏతే పుణ్యలోకా భవంతి అని పుణ్యలోకాల కేటగిరీలో పెట్టారు. పుణ్యలోకాల కేటగిరీలో పెట్టారు కాబట్టి ఆశ్రమ ధర్మాలని వీళ్ళు గట్టిగా పాలిస్తున్నారు అని మనం చెప్పక తప్పదు. ఆ ధర్మం యొక్క ప్రభావం చేత వాళ్ళకి పుణ్యలోకాలు లభిస్తాయి, సందేహమేమీ లేదు. కానీ వాళ్ళు బ్రహ్మనిష్ఠులు కాలేదు కనుక మోక్షం మాత్రం వాళ్ళకి లేదు. ఆయన ఆ మాట మీరు పెద్దలు గమనించాలి, నా బ్రహ్మ సంస్థ ఆశ్రమ ధర్మ మాత్ర సంస్థ
అని ఉంది. శంకరులు ఒక వజ్రప్రహారం ఒకటి పారేశారు. అంచేతనే మన వాళ్ళు ఏం చేశారంటే ఈ భాష్యాలు చదవడం మానేశారు. ఇవి అసలు చాందోక్యమే చదవరు. చదివినా ఆరు చదివేసి కట్టిపెట్టేస్తారు, ఇంక ఇటు అటు వెళ్ళరు. మీరు ఇటు అటు చదవడం ప్రారంభిస్తే దాంట్లోంచి గనిలోంచి వజ్రాలు వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి. ఇది మళ్ళీ ఇంకో క్లాసు ఈ వారంలోనే మరో క్లాసు పెట్టుకున్నాము, ఆ క్లాసులో కంటిన్యూ చేద్దాము. బుధవారం మటుకు రామాయణం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.